నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ ఉద్యమంలో జానపద పాటలు కావచ్చు లేదంటే తెలంగాణ ఉద్యమ పాటలు కావచ్చు, ఈరోజు ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేసి ప్రజలను ఉద్యమం వైపు ఏ విధంగా నడిపించాయో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ ఉద్యమ పాట లేనిదే తెలంగాణ ఉద్యమం లేదు అనేది ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది కళాకారులు, కవులు, గాయకులు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తమ జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో నిజంగా కూడా వాళ్ళ కృషి చెప్పలేనిది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదంటే మిగతా రాజకీయ నాయక పక్షాలు కావచ్చు లేదంటే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, అనేక సబ్బండ వర్ణాలు ఈరోజు అందరూ కలిసి పోరాడితే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలో అన్ని వర్గాల సబ్బండ వర్గాలు రావడానికి మూల కారణం తెలంగాణ ఉద్యమ పాట. ఆ పాటకు నిజంగా కూడా ఆ పాట ఎంతోమంది ఈరోజు చాలామంది కూడా వారి యొక్క జీవితాలను అర్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క కృషి మరవలేదు. దానిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వరంగల్ శ్రీనివాస్ గురించి. వరంగల్ శ్రీనివాస్ అంటేనే తెలంగాణ పాటగా, తెలంగాణ గాయకుడిగా, తెలంగాణ రచయితగా ఆయన ఒక గొప్ప పేరుంది. వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, తెలంగాణ ఈ పదేళ్లలో ఏం చేశాడు, తెలంగాణ ఉద్యమంలో ఏం చేశాడు, ఆయన గురించి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం కాలేజ్ టీవీ ఈరోజు ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూ వారితో చేయబోతుంది. వారు ప్రస్తుతం మన కాలేజ్ టీవీలో ఉన్నారు. వారిని అడిగి వారి నేపథ్యం నుంచి మొదలుపెట్టుకుంటే వారు జానపద కళాకారుడిగా, జానపద గాయకుడిగా, జానపద రచయితగా వచ్చి తర్వాత సినిమా పాటలకు రాయడం జరిగింది, సినిమా పాటలకు పాడడం కూడా జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో దాదాపు 2001 నుంచి 2014 వరకు తన జీవితం మొత్తం కూడా తన కుటుంబాన్ని సైతం ఈరోజు త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్పంచుకోవడం జరిగింది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నించుదాం. అన్న నమస్తే. ముందుగా మీకు జై తెలంగాణ అన్న. ఎందుకంటే మీకు జై తెలంగాణ చెప్తూనే మేము ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలనిపించింది నాకు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర అంత గొప్పది వాస్తవంగా. సో మనం ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు మీరు గత దాదాపు 1985 నుంచి ఇప్పటి వరకు కూడా జానపద గేయాలు కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, లేదంటే తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైనటువంటి పాటలు పాడడం, మీరు రాయడం కూడా జరిగింది. సో దానిలో మీకు పేరు తెచ్చిన, మీకు నచ్చినటువంటి ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ముందుగా నాకు పేరు తెచ్చిన పాటలు అంటే దరిదాపు నేను రాసిన అన్ని పాటలు చాలా మంచి పాటలు, ఎస్, చాలా గొప్ప పాటలు. కానీ మొట్టమొదట తయ్యం దత్తేను ఒక లంబాడి సాంగ్, లంబాడి పాటలు చాలా వచ్చినాయి నాకంటే ముందు. అరే ఓరే ఓరే ఓరేలే, అరే ఓరే ఓరే ఓరేలే, నా చిర భంజాయి రే దేవ సాతి సాతి రే, నా చిర భంజాయి రే దేవ సాతి సాతి రే, అమ్మ మచ్చ మచ్చే మచ్చే రే భంజారే, ఓరే ఓరే ఓరేలే. ఇది ఒక పాట. దాని తర్వాత అరయాడి లేడి బాయే బాంచను గుంగురు వాయి మారేవా, ముక్కుకు ముక్కేరా పెట్టిన దెలంబాడి, ముక్కుకు ముక్కేరా పెట్టిన దెలంబాడి, ముక్కుకు ముక్కేరా పెట్టిన దెలంబాడి, ముక్కుకు ముక్కేరా పెట్టిన దెలంబాడి, యాడి లేడి మీరు లంబాడి వర్గానికి సంబంధించిన వారా? లంబాడి పాటలు పాడుతున్నారు? లేదు, నేను బీసీ గొల్ల యాదవ. అయితే నేను ఇట్లా పాట నాకు బాగా పేరు తెచ్చిన పాట అన్నారు కదా, నేను రాసిన దానికి పూర్వం నేను రాసింది చిన్న మనవరాలు, ఇవన్నీ నాయనమ్మ అల్లబిడ్డ, ఈ లంబాడి ఎస్టీ దాంట్లో ఉన్న మొట్టమొదటి పాటలు ఇవి, ఇవన్నీ కూడా రాసినాయి. తర్వాత మీకు లంబాడి భాష ఎట్లా రావడం జరిగింది? మీకు నేను వరంగల్ డిస్టిక్ వడ్లకొండ గ్రామం వెంకటరెడ్డి గడిలో ప్రైవేట్ స్కూల్ పెట్టినాను. ఆ స్కూల్లో దాని చుట్టూ లంబాడి తండలు, నా దగ్గర ఎక్కువ ఎస్టీ పిల్లలే వచ్చేవాళ్ళు. ఓకే, పాట అంటే నాకు వరంగల్ శంకర్ అన్న బాగా ఇష్టం. ఆయన గొంతులో నాకు బాగా ఇష్టం. తర్వాత పాటలు బాగున్నాయి, లంబాడి అదర్ లాంగ్వేజ్ సాంగ్ అని చెప్పి దాన్ని చూసి, అది ఓన్లీ యాడి లేడీ బాయ్ బాంచని మీనింగ్లెస్, ముక్కుకు ముక్కేర పెట్టినావు లంబాడి, నడుముకు వడ్డానం తెచ్చినాడు లంబాడి, ముద్దు ముద్దు మాటలు చెప్పినాడులే, అరే ఓరేలే, ఇవి వచ్చిన తెలుగులో
పదాలు. దీన్ని లంబాడి దాని ట్రాన్స్లేషన్ తెలుగు. వాళ్ళ హిస్టారికల్ సంగతి అసలు లంబాడి వాళ్ళు అంటే ఎట్లా ఉంటారు అని చెప్పి వాళ్ళు రాజస్థాన్ నుండి వలస వచ్చిన తెగ అది రీసెర్చ్ చేసి నేను తయ్యం దత్తయ్యి తయ్యం దత్తయ్యి లంబాడొల్లం కాదు మేము బాపు బంజారొల్లం పసిగిని తాయి దత్తయ్యి తాయి దత్తయ్యి లంబాడి వాడి ఆకుని బాబు పాట నేను రాసి ఆడియో రికార్డ్ చేసినాం. అప్పుడు కాళోజీ నారాయణరావు గారు నా అదృష్టం, ఆ ఆడియో ఆయన చేతిలోకి వెళ్ళి ఆవిష్కరణ జరిగింది. అట్లా ఆ పాట మంచి పేరు తెచ్చింది. తెలుగు ఇటు లంబాడి ఈ రెండు ఇంకా వేరే భాషల్లో కూడా ఏమైనా పాడారా మీరు? చాలా చాలా భాషల్లో. అది సినిమాలో ఎవరో అన్నారమ్మా మీరు గరిబోళ్ళలో గోండి లాంగ్వేజ్, ఇంకో దాంట్లో కోయ లాంగ్వేజ్, ఇంకో దాంట్లో ఒరిస్సా లాంగ్వేజ్, అట్లా చాలా వేరే లాంగ్వేజ్లో పాడినా. ప్యూర్ లంబాడి లాంగ్వేజ్లో తెలుగు లేకుండా, అంటే అదర్ లాంగ్వేజ్ అంటే నాకు బాగా ఇష్టం. అవి అద్భుతంగా ఉంటాయి. కాంటో భజగో కాంటోటుడుగో కాంటో భజగో కాంటోటుడుగో కైదొచ్చారియే అకైదొచ్చారియే అకైదొచ్చారియే బోరేసిని రవియా తూచు రప్పడలేలే రవియా తూచు రిప్పడలేలే కైదొచ్చారియే 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 బోరేసిని కైదొచ్చారియే బోరేసిని మార్ బెపర్ బాడి మార్ బ్యార్ ఘాణి మార్ బజ్జై మల్లె మొగ్గల్ కైదొచ్చారి బోలేసిని కైదొచ్చారియే బోలేసిని కైదొచ్చారి బోలేసిని కైదొచ్చారియే బోలేసిని లంబాడి భాషలే అనే ఈ వాయిస్ చేంజ్ చేయడం బాగా నాకు బాగా నచ్చింది. ఓకే, మొత్తం ఒక ఐదు ఐదారు భాషల్లో మీరు రాసి చాలా భాషల్లో జనరల్గా మనము ఒక ఒక భాషలో అంటే మిగతా భాషల్లో మనం రాయాలి అంటే నిజంగా కూడా సాహిత్యం రాయాలి అంటే తెలుగు భాషలోనే కష్టం. అలాంటిది మీరు అదర్ లాంగ్వేజ్ రాయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఇది ఈ యొక్క భాషను ఎట్లా నేర్చుకోవడం జరిగింది అంటే ఏముందన్న నాకు ఎటన్నా జర్నీలో గెలకడం బాగా ఇష్టం. తమ్ముడు మీ దగ్గర మాది అస్సామీ అంటాడు అనుకో, మీ అస్సాంలో ఇది జమీన్ దగ్గర వ్యవసాయం దగ్గర పాడే పాటలు ఏమన్నా వస్తాయంటే చోల్మిని అసం జబో జసే తరే దూప్రే అసం జసే రే మిని సబగన్ హరియారే ఇట్లా చెప్తారు. ఇది అస్సామి, దీన్ని తెలుగులో రాసుకొని ఇదంతా బోసిగా ఉందనుకొని దీన్ని కొంచెం మెరుగులు దిద్దని చెప్పి అడవిలో నా పొద్దు పడుపు వల 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 పడిసిందమ్మా గట్లా నడవా దాదల్ల దరువుల్లో అటాడుకుందామి అయలుగు సయ్యా సయ్యా రే సయ్యా ఎన్ని ఎల్లో సందా మామల్ల గోరంగల గోరే ఎన్నెల కింద జాజి నటలు ఆడాలమ్మ ఆడాలే ఎన్ని ఎల్లో సందా మామల్ల గోరంగల గోరే ఎన్నెల కింద జాజి నటలు ఆడాలమ్మ ఆడాలే ఇట్లా చోల్మిని అసంజబో దీని తెలుగులో మలుచుకొని దానికి
కొంచెం మెరుగులాగా పెట్టి మనం ఇంకా పూర్తిగా పోయే ముందు ఒకసారి మనం ఇంకా చాలా పాటలు మనం పాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ శ్రీనివాస్ యొక్క నేపథ్యం అంటే మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది, మీ నేపథ్యం కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కాలేజ్ డి ప్రేక్షకులకు తెలంగాణ సమాజానికి చెప్తారా? సొంతూరు పాత ఆత్మకూరు మండల్ కొత్త దామెర మండలం తక్కలపాడు గ్రామం. నాయన పోలీసు నౌకరీ చేసే అతను. ఓకే. అయితే ఆయన ఉద్యోగరీత్యా నర్సింపేటలో చేస్తున్నప్పుడు నేను అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టినట. అది మంచి విప్లవాల గడ్డ. సిపిఐ సిపిఎం మావోయిస్ట్ పార్టీ మంచి దండకారణ్య ఉద్యమ పోరాటాలు బాగా జోరందుకున్న టైంలో నేను అక్కడ పుట్టిన. నేటి ప్లేస్ తక్కలపాడు. నాయన పోలీసు నౌకరు కాబట్టి తను డోర్ నకల్లో చేసినప్పుడు హన్మగంలో చేసినప్పుడు ఆయన ఎడిపోతేట నన్ను తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేయడం, చదువుకోవడం, ఆ చదువు సరిగా అబ్బకపోవడం, పాటలు తప్ప ఏం అబ్బకపోవడం, ఎటువైన పాటే పాడడం, ఈయన గుండు కదా గోదావరిలో కొట్టుకొస్తే రాన్ 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 అది ఇంత గుండు కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి కచకాయనట్టు ఆ పాటలతోని ఇట్లా ఇది పరిస్థితి. కానీ జనరల్ ఇప్పుడు మీ ఫాదర్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్, మీరు మొత్తం మీ నేపథ్యం అంతా కూడా విప్లవ భావజాలం, విప్లవ సాహిత్యము, విప్లవ గాయకుడుగానే ఎక్కువ శాతం మీరు జానపద గేయాలు కావచ్చు, ఎక్కువ శాతం ప్రజల కోసం అంటే విప్లవ భావజాలంతో ఉన్న పాటలు ఎక్కువ పాడింది కదా, ఆ ఈ రెండు యాంగిల్స్ ఎట్లా కుదిరినాయి మీకు? అంటే ఫాదర్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్, మీరేమో ఇటు విప్లవం, ఎట్లా వచ్చింది ఈ కోణం, ఎట్లా వచ్చింది మీకు? అసలు వాస్తవాన్ని నేను అమ్మ పాడే జోలపడు సిచ్చో హచమ్మా ఇక పిట్టరావే పిట్ట పిల్లాల తల్లి. ఈ జోలపాట తర్వాత పల్లెటూరులో ఉన్న అన్ని జానపదులు పొద్దున్న లేస్తే జానపదులు వస్తూ ఉంటారు కదా, అన్ని రకాల జానపదుల పాటలు అవి వినడం. ఒకసారి నాన్న డోర్నకల్లో నౌకరిస్తున్నప్పుడు నేను ఊరికే బల్లె కూసినప్పుడు ఎప్పుడు ఐదు అయిద్దా సిట్ ఎప్పుడు కొడతారా అని చూస్తుంది. అట్లా ఇంట్లోకి వస్తే క్యాలెండర్ చూస్తుంది ఎప్పుడు ఆదివారం వస్తుంది, తాతిళ్ళు ఎప్పుడు వస్తాయి, తాతిళ్ళు వస్తే మంచి ఊరికి పోవచ్చు కదా అని చెప్పి. నాయన పోలీసు నౌకరీ పోయి అలసిపోయేస్తే నేను కాళ్ళకు కొబ్బరి నూనె పెట్టి మర్దన చేసేవాడిని. అయితే ఏం అప్లికేషన్ పెట్టుకోవాలన్నా అప్పుడే నాన్నకు మహా ఆయనకు ఎదురుగా మేము పోకపోయేది. నేను నేను చిన్నోని ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములం, పెద్దన్న విజయ్ కుమార్, రెండో అన్న వెంకటేశ్వర్లు, అక్క పేరు సుజాత, మేమివ్వలం కూడా ఆయనకు ఎదురుగా పోయి బాపు గిది అన్న అంటే అబ్బో అని భయపడేవాళ్ళం. అయితే కాళ్ళకు నూనె పెట్టుకుంటా బాబు పండుగేశ్వరులు వస్తాను నాలుగు రోజులు తక్కల పడదలకు వేస్తా అంటే ఆ మూమెంట్ ఇక పోయిరా పోరా అన్నాడు. అదే సంద ఆలస్యం చేస్తే బాగుంటుందని చెప్పి పైసలు తెల్లారి ప్యాసింజర్ ఎక్కి తక్కల పడక వచ్చింది. ఆ రోజు సాయంత్రం మా ఊళ్ళోకి ధరం వచ్చింది, ఈ మావోయిస్ట్ పార్టీ రాడికల్ ధరం. పక్కకు దాడి సుధాకర్ మావ అని మా మామ ఉంటాడు, ఆయన కోసం ఓఎస్డి సురేంద్రబాబు గారు వాళ్ళ మేడం అనురాధ మేడం బాగా ఊళ్ళో ఆయన ఇల్లు కొట్టడం, బహిర్ ప్రదేశాలకు పోయిన వాళ్ళని ఉరికించి కొట్టడం ఇట్లాంటివి బాగా జరిగినాయి. ఇప్పుడు టేప్ రికార్డ్లో గద్రన్న పాటలు వస్తున్నాయి. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలమ్మో మా వీరులు వీరులారా వీరులారా రాడికల్ల సురులారా రాడికల్ల సురులారా రైతు కూలి బిడ్డలారా ఒక్కరొక్కరు ఒరిగి మీరు సుఖలంలో చేరినారా సుఖలంలో చేరినారా సూర్యులై మొలిచినారా మీరు ఏ దిక్కు లేనొల్లకు మా బిడ్డలు మెరుతుకు చూపే సుఖలయ్యిన్నా మా బిడ్డలు వంటి కాలు మీద
నిలబడి కొడుకు నిమ్మని తపం పడతాం. మీరు మొక్కజొన్న కంకులైతారా, మా బిడ్డలు మా సంకాలంలో బిడ్డలవుతారా, మా బిడ్డలు మీరు మొక్కజొన్న కంకులైతారా, మా బిడ్డలు మా సంకాలంలో బిడ్డలవుతారా, మా బిడ్డలు. ఇలాంటి పాటలు ఇవన్నీ ఓహో ఇవి అంటే జానపదులు అల్లుకున్న పాటలు కావు, ఇవి సమస్యల మీద రాసుకున్న పాటలు. ఎస్, అట్లా ఆ పాటలకు ఆకర్షితున్నాయి. ఎప్పుడు అంటే మీ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా మీరు రాస్తున్నప్పుడు కానీ మీరు పాడుతున్నప్పుడు కానీ అరే నువ్వు అటెందు పోతున్నావురా అని ఎప్పుడు తిట్టలేదా, కోపడడం కానీ? అంత దొంగతనమే, దొంగతనంగా రాసుకునేటువంటి. అయితే ఒకప్పుడు ఏమైందంటే తలకొక్కుల యాదగిరి అని మా ఇంటి పక్క అని పద్మశాలుడైన అర్థి వ్యాపారం చేస్తాడు, అరే బిడ్డ నువ్వు బాగా పాడతావు ఒకసారి వాడరా అంటే నా కర్మ గాలి. మూలబడ్డ గొడ్డళ్ళకు సామె పెట్టరా, మా అన్న ఓ జీతగాడ సామె పెట్టరా, అన్న ఓ జీతగాడ ఒడిసి పట్టరా, మా అన్న ఓ జీతగాడ సామె పెట్టరా, అరే అరే ఒడిసి పట్టరా, మా అన్న ఓ జీతగాడ ఒడిసి పట్టరా, మా అన్న ఓ జీతగాడ ఒడిసి పట్టరా, మా అన్న ఓ జీతగాడ ఒడిసి పట్టరా, మా అన్న ఓ జీతగాడ. ఈయన అర్థి దుకాణం సీటు. అప్పుడు విప్లవ గ్రూప్ వాళ్ళు లెటర్ ప్యాడ్స్ పట్టుకొని పోయి చందాలు వసూలు చేసుకుంటారు. నేను విప్లవం పాట పాడినాను, బాగున్నాయి నాన్న ఇక చాలని లేచిపోయి మా నాయనతో చెప్పాడు, నరసన్న నీకు ఏం ఫికర్ చేయకు ఇంట్లోనే ఉన్నారు రాడికల్ నీకు, నీకు ఎవడో అత్తడు సంతడని భయం లేదంటే అవునా నా కొడుక మా సీన్ గారు పాడిండా విప్లవం పాట పాడిండా అయితే అది అని చెప్పి ఇంటికి వచ్చి అప్పటి పాట వారా అంటే నాకు ఎవరిక పాడి సరే మంచిది అని చెప్పి రెండు అట్ల సైకిల్ తువాలకు కట్టి నా మెడకేసి చేతులు వెనక కట్టి రోగలు మండుతూ కొట్టిండు. ఎప్పుడైతే కొట్టిండో ఇక జననాట్య మండలి పుస్తకాన్ని అసలు విడలే, పుస్తకాల బ్యాగులు పెట్టుకొని తెలుగు పంతులు రాక్షస సారు అనే పాటను చెప్తా అంటే తెలుగు వాచకంలో దీన్నే పెట్టుకొని వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, చెమట చుక్కల బల్ల 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 చెమట చుక్కల, వందనమమ్మ చేను చెరకల, వందనమమ్మ కన్న తల్లుల, వందనమమ్మ సిన్ని కూనల, వందనమమ్మ సిన్ని కూనల, వందనమమ్మ సిన్ని కూనల, వందనమమ్మ మా బంధు నల్లగొండ చెల్లెలువే నా చెల్లెల స్వర్ణమ్మ, నువ్వు నల్లగొండ చెల్లెలువే నా చెల్లెల స్వర్ణమ్మ, నువ్వు చిలకమ్మ తిలకములే నా చెల్లెల స్వర్ణమ్మ, నువ్వు చిలకమ్మ తిలకములే నా చెల్లెల స్వర్ణమ్మ, రాజధాని నడి ఒట్టు మీద నువ్వు రాణి కన్ను, మా సభ జరిపితే సభలు దివలు మరి జరపనివ్వనని రామారావు గారు రంకెలేసినాడు, నువ్వు కారును గదలా నీయాలే నా చెల్లెల స్వర్ణమ్మ, నువ్వు కారును గదలా నీయాలే నా చెల్లెల స్వర్ణమ్మ, నువ్వు బందూకులకు భయపడలే నా చెల్లెల స్వర్ణమ్మ, బందూకులకు భయపడలే నా చెల్లెల స్వర్ణమ్మ. ఈ సాహిత్యం అమ్మగారింటి అరిసెల పానకం కంటే అమృతంగా ఉన్నది, ఎట్లిసి పెడతాం
ఏ తెలుగు పాఠం, ఏ రాసు కథ, ఏ రాణి కథ సదవంతో పక్కనట్టు. ఇక 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 దీన్నే దీనికే మరిగిన మంచిగా ఈ సాహిత్యానికే మరిగి ఈ పాటలల్లో ఇదే అసలు ఆ పాట ఆ పాటల స్ఫూర్తి మొన్నటి తెలంగాణ ఉద్యమ సాహిత్యం అంతా. అసలు మీరు ఒక 1985లో నాకు తెలిసి మీ గురించి తెలుసుకున్న క్రమంలో 1985లో మీరు గాయకుడిగా అంటే చాలా చిన్న ఏజ్లోనే మీరు గాయకుడిగా మీరు పాడడం జరిగింది కదా. అసలు మీరు గాయకుడిగా రచయితగా కావాలనడానికి మీకు స్ఫూర్తి ప్రేరణ ఎక్కడ కలిగింది మీకు? అదే అంటే ఇప్పుడు స్వర్ణక పాట కానీ ప్లస్ గద్దరన్న పాడిన ఒడ్డరోళ్ళ మండి మేము ఒడ్డరోళ్ళ మండి మేము ఇన్నాళ్ళు ఎట్టిగా గుట్టిగా బతికినోళ్ళ ఒడ్డరోళ్ళ మండి ఇన్నాళ్ళు ఎట్టిగా గుట్టిగా బతికినోళ్ళ ఆ కండ బలం చూస్తేనే కొండలు పిండవుతాయి. ఆనుకొని కూసుండు కళ్ళుకు రెండొందలిచ్చి కళ్ళుకు రెండొందలిచ్చి ఓటు జంగిపోయిండు అంటే ఒడ్డరోలు శ్రమజీవులు వీళ్ళు రాళ్ళు రప్పలు కొట్టుకొని బతికేటోళ్ళు. ఆహా అంటే శ్రమజీవుల మీద సమస్యల మీద రాయొచ్చని చెప్పి బీడీ కార్మికుల మీద హమాలి కూలీల మీద రిక్షా కార్మికుల మీద స్త్రీల సమస్యల మీద సింగరేణి కార్మికుల మీద సింగరేణి బాయి కార్మికుల రావో బాయి కార్మిక సింగరేణి బాయి కార్మిక సింగరేణి బాయి కార్మికుల ప్రేరణ కలిగింది ఇష్యూస్ మీద పోకుండా ప్రేరణ కలిగింది అంటారు. సో ఇప్పుడు జానపద గాయకుడు జానపద పాటలు అంటే జనరల్గా మీకు అంటే మీరు రాసిన వాటిల్లో ఎక్కువగా మీరు మీకు గుర్తింపు తెచ్చిన పాట ఏమి ఉన్నది? పాట అది ఏమో లంబాడి సాంగ్స్ అవి కాకుండా తెలుగు జానపద జానపదంలో చాలా కోడిబాయనే లచ్చు కోడిబాయనేనా కొన్ని దినోని ఇల్లు గూలిపోతుందే కొన్ని దినోని ఇల్లు గాలిపోతుందే కోడిబాయనే లచ్చు కోడిబాయనేనా కొడంట కోడి కాదు కుంపడంత కర్రె కోడి కొడంట కోడి కాదు కుంపడంత ఆ కొన్ని దినోని ఇల్లు కల్ల హక్కున్నారు కాదు చిన్నంగి చెరువుగాను తమ్ముడు బండగాను పెరార బెంకగాను మా బెంట దిబ్బగాను నెల్లాయి దెబ్బగాను నైరుపు చెండుగాను కోడిబాయ నేల కోడిబాయ నేను రాసి పాడిన పాట ఇట్లా అనేక ఈ పాట మొత్తం తెలంగాణలో ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలు ఇది ఒక ఫేమస్ సాంగ్ వాస్తవంగా జానపదాల్లో. ఇది కూడా ఫేమస్ రాష్ట్ర విషయం ఎవరు తెలియదు. ఇది ఫేమస్ పాట. దీని ముందు కోడిబాయ లచ్చమ్మది కోడి పుంజుబాయ లచ్చమ్మది అది నేను పుట్టక ముందు సి నాగేశ్వరరావునో శిల్పక నాగేశ్వరరావు మొత్తం మీద ఎవరో పాడిండు అది. దాని తర్వాత నాకు కోడి కొయ్యక కొయ్యక నేను కొన్ని కోసి వండుకుంటే కొత్త చుట్టపోడు వచ్చి కొంప ముంచిపాయరు కోడి కూర దక్కదాయ కోరికన్న తీరదాయ బుక్క కొక్క వెంటడంతో కూర చుట్టపోనికే ఈ పాట కోడిబాయ నెలచ్చి. ఆ తర్వాత ఓ గజకర్ణ గోకర్ణ టక్కుటమారమ్మాయ మరాఠీల మర్నాగి మందర మారి వయ్యారి వన్యలాడి చిన్నలాడి తిప్పులాడి ఇద్దరు పడే కోడి నీ రోజులు జల్లినై నేను కలొడిసినై నువ్వు నా చేతుల చచ్చే రోజు వచ్చింది సావు సావే కోడి పిల్ల ఓ కొంట కోడి పిల్ల నిన్ను కోసుక తింటా నీ అల్లా ఓ కొంట కోడి పిల్ల నిన్ను
ప్రతి అంశం మీకు ఏది మైండ్లో ఏది కనబడితే ఆ ఒక్క వస్తువు మీద పాడడం మీకు ప్రయాణం పాడడం ఇవన్నీ పరిపాటి అయిపోయింది. అయితే గొప్ప అదృష్టం ఏంటంటే నాకు పాట రాయాలి ఏ రాద్దాంతి అని రెండు లైన్లు రాసుడు అట్లా పాట మొదలు పెడితే అయిపోయేదానిక రాజుడే. నేను తెలంగాణ ఉద్యమానికి పొడిచేటి పొద్దున్నల ముందు 25 నిమిషాల్లో రాసిన నేను ఆ ఫ్లో అత్తే ఆగదు. మళ్ళా నేను ప్రశాంతమైన మెరీనా బీచ్ దగ్గర 5వ ఫ్లోర్లో 2వ కిటికీ కాడ కూసిండి కుడిజేవులకు వెళ్ళి పెన్ను తీసి ములుకు వారపోతే దులిపి దులిపి రాసిన ఇవే ఉండయి. నేను ట్రైన్లల్లో రాస్తా, బస్సులల్లో రాస్తా, కార్లలో రాస్తా, ఎక్కడన్నా పంచాయతీ అని 3 వాటర్ కాడ అక్కడ ఊసిడి పక్కకి నాకు ఐడియా తీత రాస్తా. నాకు అసలు పాట రాయాలనిపించాలి పిలితే వరకు ఇది పదం అంతే. ఎప్పుడు పదాల కోసం ప్రసవ వినబడ్డ గడియలు అయితే ఏం లేవు అట్లా. ఓకే, మొత్తానికైతే 1985 నుంచి మీరు కంటిన్యూగా పాడుతున్నారు. సినిమా అవకాశాలు ఎప్పుడు రావడం జరిగింది మీకు? నాకు 92లో రవీంద్ర భారతిలో కళా నిలయం వల్ల కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉంటే ఆ కాంపిటీషన్లో నేను తయ్యం దత్తయ్య పాట ఉన్నాను. వరంగల్ నెహ్రూ గారని ఆ సార్కి కథ మాటల రచయిత సంజీవ్ గారు చాలా దగ్గర, సంజీవ్ గారితో అరే ఇట్లా వరంగల్ శ్రీనివాసం చాలా బాగా పడతాడు లంబాడి పాడబడతాడు అని చెప్పి తీసుకుపోయింది. అప్పుడు అడుగు చుక్క మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతున్నాయి, గద్దరన్న, అందశ్రీ అన్న, సుద్దాల అశోక్ తేజ గారు, మన విజయశాంతి గారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు విజయశాంతి వాళ్ళ హస్బెండ్, దాసనారాయణరావు గారు, ఎన్ శంకర్ అన్న వీళ్ళున్నారు. నాకప్పుడు భయం అనేది లేకుండే పాట వినిపించు అని చెప్పంటే తప్పదుగా తయ్యందుతాయి. ఆ పాట పాడిన తర్వాత ఆ రోజు నాకు అక్కడ అకామిడేషన్ ఇచ్చి తెల్లారి లొకేషన్ సారథి స్టూడియో అక్కడ తీసుకుపోయింది. బ్రేక్ టైంలో పాడమన్నారు, 4 సెలవు పడుచుకొని ఏమయ్యా ఈ పాట మా సినిమాకి ఇస్తావా, సినిమా కోసం వచ్చింది సార్ అని నేను దాసరి గారు. తర్వాత వరంగల్కి వెళ్ళిన తర్వాత 500 రూపాయలు నోటిచ్చి నాకు అప్పుడు 92లో 500 నోటిస్తే అందరికీ తీసుడు 500 నోటు దాసన్నారంట వచ్చింది తీసుడు ఇప్పి చూపించుడు మళ్ళీ జోలు పెట్టుకుంటుంది. ఇది ఒక కథ అయిపోయింది. ఆ తర్వాత నాకు అసలు వాస్తవానికి నేను అక్కడ దానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే సిహెచ్ సాంబమూర్తి నారాయణ అని వీళ్ళది ఒక ఆడియో కంపెనీ సుప్రీం కంపెనీ, వాళ్ళు నా పాటలు రిలీజ్ చేయడం, ఆ పాట పాపులర్ కావడం, నేను అక్కడ దానికి వెళ్ళడం. ఆ తర్వాత ఆ రోజు దసరా పండుగ రైల్వే స్టేషన్లో జమ్మి తెచ్చుకోవడం నేను. అప్పుడు నాకు ఫోన్ చేసింది వాళ్ళు మద్రాసు నుండి, మీ పాట రేపు రికార్డింగ్ ఉందండి నైట్ బయలుదేరండి అని చెప్పి మద్రాసుకి పోయినా. అక్కడ సుద్దాల అశోక్ అన్న కూడా వచ్చాడు. అయితే పోయిన తర్వాత అక్కడ 2 రోజులైంది 3 రోజులైంది దాసరి గారు వచ్చి ఏమయ్యా భోంచేసావా, 2 డేస్లో పంపిస్తానులే 2 డేస్లో పంపిస్తానులే అంటాను. నేను నాకు అన్ని బెంగటి వెళ్తాను నుంచి ఫస్ట్ టైం మద్రాసు పోయినా కదా. నాకు ఇప్పటికి కూడా హైదరాబాద్కి అయితే పొద్దున హైదరాబాద్లో పలానా స్టూడియోలో ఇంటర్వ్యూ ఉన్నది పోవాలని, ఎప్పుడైపోద్దాం మళ్ళీ వరంగల్ పోవాలనిపిస్తుంది. అట్లా అక్కడ పోయిన తర్వాత వీడు చాలా వీడి దగ్గర మంచి విషయం ఉంది రా ఇంకో పాట రాదు అని చెప్పి తనన్నన్నన్నే తల్లి లాలిలా తనన్నన్నన్నన్నే తరెల్లల్లి లాలిలా అని ట్యూన్ ఇచ్చారు ట్రైబల్ మీద రాయంటే ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని, ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని, ప్రతి చెట్టుకు కాసిన కాయమేది ప్రతి పుల్ల మీదే కొండా కోడా వాగు వంక గూడెం గుడిసే పల్లే పాట కలిసి మెలసి అడివే మీద అడవి మీద హక్కే మీద ఎవరు అన్నారమ్మ మీరు Oh.
ఒకటేసారి పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్ దాసరి గారు, సంగీతం వందేమాతరం శ్రీనివాస్ గారు, విజయశాంతి, సుమన్, నా పాట పాడింది తయ్యం దత్తయ్య, మాల్గడి శుభ గారు, వందేమాతరం శ్రీనివాస్ గారు, ఎవరు ఉన్నారమ్మా మీరు? మూవీలో ఏమో కీరవాణి గారు, ఆడియోలో ఏమో ఉదిత్ నారాయణ గారు. ఇక చాలా పెద్ద కాంబినేషన్లో మీరు పనిచేశారు. 92లో పెద్ద బ్యానర్, పెద్ద బ్యానర్ అంటే మా దగ్గర మార్తరమని ప్లాడ్ ఉండే పెద్ద బేషన్, ఆయన నా బామ్మర్ దైతుడు అని. పెద్ద బ్యానర్, పెద్ద బ్యానర్ అంటే 12 బూరలు బాగా 12 మూటలు రాలేదు. అట్లా మంచి. సో 92 నుంచి మీ సినిమా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు రాయడం జరిగింది మొత్తం ఈ 92 నుంచి? చాలా సినిమాలు, అడు చుక్క, ఊరు మనేరా, వేగు చుక్కలు, అమ్మ మీద ఒట్టు, రాజాధికారం, చలో అసెంబ్లీ, ఆయుధం, రెండేళ్ళ తర్వాత ఇట్లా కొన్ని. ఆయుధంలో ఏ పాట రాయడం జరిగింది? ఆయుధంలో అస్సమి, తెలుగు, లంబాడి, మూడు భాషలతో ఒకటే పాట. అది మూడు భాషల్లో మీరు రాయడం జరిగింది? మూడు భాషలు ఒకటే పాట నేనే రాసిన. అంటే నేను రాయడం అంటే లంబాడి అస్సామీ ట్రెడిషనల్ ఫోక్ సాంగ్ సేకరించి ఇందులో ఇమిడ్చినాము. ఓకే. అది బిహికిమైనా నే ఓనయమోని ఓనయమోని రుసఫకొలాలే ఆకాశాన్ని వర్ణించుకుంటారా? అదే నీ సిచ్యువేషన్. భూదేవి మా నాయనమ్మ పేరు, శ్రీదేవి నా భార్య పేరు. భూదేవి నా ఇంటి, శ్రీదేవి కావాలా, శ్రీదేవి కావాలా, నింగికే నా దేవి, అందాలు తేవాలా, అంబరాణ పందిరి వెయ్యాలా, కొండంచు పీటలు కావాలా, దాలో పైట లంబాడి, దాలో పైట వాలి శిలి బాణే జాయ్, దాలో పైట వాలి శిలి బాణే జాయ్, సినిమా మైర తీరు తోడు కాని వాళ్ళు. మీ మీ సతీమణి మీద కూడా మీరు పాట పాడినంటే ఆమె ఫీలింగ్ ఎలా ఉండే? చాలా అదే సంతోషపడి ఉంటుంది నాకు తెలిసి. ఈ పాటలు పాడటం మామిడనే పదం వేసిండు అనుకుంటా. ఇప్పుడు 92 నుంచి 2001 వరకు అండ్ మధ్యలో మీరు ఒకటి తెలుగుదేశం యొక్క మార్క్ సాంగ్ ఉంటుంది, చాలా అద్భుతమైన సాంగ్, అది కూడా మీరు వాడారు కదా. తెలుగుదేశం పార్టీ చాలా ఇప్పటికి కూడా అదే పాట ప్రాచుర్యంలో ఉంది. తరలిరండి తెలుగుదేశం, అది అది మీరే వాడినట్టు కదా? నేను రాసిన, పాడింది అది బాలసుబ్రహ్మణ్యం గారు వాడారు. ఓకే. ఆ తర్వాత జన్మభూమి, నీరు మీరు, జన చైతన్యం, జల చైతన్యం, మహిళా జన్మభూమి, రైతు జన్మభూమి, చాలా తెలుగుదేశం చాలా పాటలు రాసింది. మీరు అసలు నమ్ముతారు నమ్మరు, బాబు గారు కానీ ప్రజెంట్ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ ఫోన్లో మాట్లాడుకునేటోళ్ళం చాలా. నా పాటలు అంటే బాగా ఇష్టం. ఆ తరలిరండి తెలుగుదేశం కార్యకర్తల పాట అప్పుడు ఒక ప్రపంచం వాస్తవం చెప్పాలంటే అది వస్తా. ఆ పాట వేస్తే చాలా తెలుగుదేశం మళ్ళీ వస్తుంది అంట. మళ్ళీ వస్తుంది అంటారు వాస్తవంగా. మొన్న దాన్ని కొత్తగా మళ్ళీ తెలుగు మన తెలంగాణ కన్వర్ట్ చేసినాం. కక వికలమైన టీడీపీ కార్యకర్తలంతా తల్లి ఒడికి చేరాలని పిలుస్తున్నది అని చెప్పి బాగా హిట్ సాంగ్ అది. అంటే
నేను రాసిన పాటలని హిట్ సాంగ్స్. వాస్తవంగా తరలి రండి తెలుగుదేశం కార్యకర్తల పాట ఈ రెండు తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలు దాదాపు అందరి దగ్గరికి ఇది ఇన్న పాటనే. కాకపోతే మీరు రాసిన విషయం చాలా మందికి తెలియదు. వాస్తవంగా ఇక్కడ నా బ్యాడ్ లక్ నా కర్మ ఏంటంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ప్రభుత్వ ఉద్యోగి, అట్లాంటివి చేయొద్దు అంటే నా పేర్లు తీసుకుపోయేది, పేర్లు వేరే వాళ్ళు ఇవ్వడేది. ఆ తర్వాత ఇప్పుడు యావత్ తెలంగాణ చిన్న కళాకారు నుండి పెద్ద యోధాను యోధ కళాకారుల వరకు పుడితో ఒకటి చేస్తారంటే రాజుగా గూఢం జన్మదని తెలుసు. విషయం ఏంటంటే అది చలో అసెంబ్లీ సినిమాకి నారాయణమూర్తి గారు, నేను గర్జన దయనర్సింగ్ మేమంతా వినం, అంజీ గారి పాట దీనిలో నారాయణమూర్తి గారు అంటే అది తుంపర్ల తుంపర్ల వాన పడుతుంది, వరద పోతుంది, వరదల వాడి బర్రె పోతుంది, బిడ్డ పోతుంది, బిడ్డను మర్రయ్య బయలను మర్రయ్యవో పాట వచ్చింది. అయితే ఇది విని నేను అన్న ఇది మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది, పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది, పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది, పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిల మేర 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 బగ్గిపోతుంది, మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది, పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది, పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది, టైప్ ఉందన్న. అంటే తమ్ముడు ఎట్లా నాకు ఫోక్ కావాలి అంటే రాజుగవరే 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 రాజుగవో రైలపురం రాజుగవరి కైలుగోడి రాజుగవరి కరీంనగర్ రాజుగా వరంగల్లు రాజుగారు చోన్ పుడితొక్కటి చేస్తే రెండు రాజుగవరి రాజుగా బరిగిసి బరి సందుకోర రాజుగవరి రాజుగా పుడితొక్కటి చేస్తే రెండు రాజుగవరి రాజుగా బరిగిసి బరి సందుకోర రాజుగవరి రాజుగా. ఇక్కడికి అయింది మా తక్కలపాడుకు పాలమూరు లేబర్ వచ్చింది కెనాల్ కాలువలు పోయడానికి. హోలీ పండుగ నేను ఊళ్ళో పోయినా, నా దగ్గరికి వచ్చి సప్పర్లు కొడతాను, నేను వందలు పచ్చిన నాయన పేరు చెప్పు, నాయన పేరు అన్నారు వాళ్ళు నరసయ్య అన్న. అప్పుడు వాళ్ళు గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు నరసయ్య, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు నరసయ్య, వరంగల్లు వంక తాడు గజ్జలు నరసయ్య, దీన్ని గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజయ్య ఇట్లా వేసినాం. చేసిన తర్వాత కేసీఆర్ గారు మేము కూర్చున్నాం ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూర్చున్నప్పుడు ఈ పాటల ప్రస్తావన వచ్చినప్పుడు ఇది నేను వినిపించిన తమ్ముడు ఇది బాగుంది, సేను వాయ శలక వాయ గజ్జలో రాజన్న మూట వాయ ఊట. అప్పుడు సినిమా అప్పుడు నారాయణమూర్తి గారు ఏమన్నంటే పాట దగ్గరగా తమ్ముడు ప్లీజ్ నేను ఈ పాటకు అంజయ్య గారి పేరు వేసుకుంటా అని పేమెంట్ ఇచ్చినట్టే నాకు ఏమరక ఒక గొప్ప కవి పేరు పడది అన్న దాని ఏమన్నా అన్ను ఆ పేరు ఇక్కడ నిలిచినప్పుడు కూడా అన్న మీరు గిట్లయితే గిట్ల అయిందని మనం కూడా మనం అంజయ్య పేరు వేద్దాం అన్నారు కేసీఆర్ గారు. అట్లయిపోయింది. ఒకసారి తెలుగుదేశం సంబంధించిన పాట ఒకసారి పడగలుగుతారా? ఎందుకంటే అది ఒకసారి మీరు అంటే మీరు రాసిందని చెప్పేసి తెలవాలి కదా. మొత్తం లేదు తరలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెండి అని దేశ భక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు సర్మాత్రకు నిర్మాతలు మీరే, అద్భుతం కాదు ఇది ఈ పాటలన్నీ కూడా అన్ని అద్భుతాలే. కానీ కానీ మీరు మీ అంటే మీకు పేరు రాకపోవడానికి మీ ప్రభుత్వ ఉద్యోగం కారణం ఏంటదా? చాలా నాకు ఇప్పటికి కూడా ఎందుకని చాలా చెప్పుకునేటి ఉండే ఒత్తుకునేటి ఉంటాయి. ఎస్ ఎస్ ఎస్. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు గత 1985 నుంచి 2001 వరకు జానపద గేయాలు సినిమా పాటలు సినిమా పాడడము రాయడం అన్నీ జరిగింది కదా, అసలు తెలంగాణ ఉద్యమానికి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు, మీకు ఎక్కడ స్ఫూర్తి ఎక్కడ కలిగింది?
కేసీఆర్ గారు మేడారం జాతరకు వచ్చిండ్రు 2001 టైంలో. వచ్చినప్పుడు సార్ ఇప్పుడు వచ్చిన కూడా కెప్టెన్ లక్ష్మీకాంత్ గారి ఇంటికి వస్తారు. ఎస్, ఇప్పటికి కూడా వరంగల్ పోతే ఆయన ఇంట్లో ఉంటాడు. అందశ్రీ అన్న అక్కడ ఉన్నారు. ఈ అందశ్రీ అన్న ఏం చేసిండే అన్న కేసీఆర్ గారి చేతులటి అన్న వీడు సీన్ గాడు వీడైతేనే మన పాటలు చేరత్తడే గమ్మత్తు చేరత్తంటే పాడతామ్మి అన్నాడు. అప్పుడు నేను ఆ బిల్ క్లింటన్ హైదరాబాద్కి వచ్చినప్పుడు దాసరి గారు నాతోనే రాయించులు పాడు ఈ అమ్మ మనం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాలు చేసి పంపిస్తే మళ్ళా వాళ్ళని తీసుకొస్తున్నారు ఇంకా వాళ్ళ భజన ఇస్తారు. ఏంది భజన అంటే నేను ఆంగ్లేయుడా ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా మీ దాసులుగా మేము దోరా మీ భజన చేస్తున్నాము రారా సిగ్గు లజ్జా లేదు మాకు అయ్యో సీము నెత్తురు అసలు లేదు ముందు తలుపు వెనక తలుపు రెండు బారుగా తెరిచి ఉంచాము పై లవ్ మాది మా తెలుగు సంకా నాకి నాది అమ్మ నాన్న అంటే మాకు చేదు మమ్మీ డాడీ తప్ప వేరే రాదు మా కట్టు బొట్టు పోయినాదు షార్ట్ కట్టు ఫ్యాషన్ అయ్యినాది మల్టీ ఛానల్స్ మొదలయ్యినాక మా ఛానల్ నమది పోయినాది గ్లోబలైజేషన్ కోకుడంటుకొని గ్లోబలైజేషన్ కోకుడంటుకొని గ్లోబలైజేషన్ ఈ పాట వినిపించిన అక్కడ ఇది హంస పాల్వేరు నిల్వేరు చేస్తుంది పెద్ద 100 కిలోల్లో క్వింటల్ బియ్యం ఉడికే భగవానులా ఒక మెతుకు తీసి చూసినట్టు ఆయన అట్లా గుర్తుపట్టి గీశారు. కరెక్ట్, వీడు పర్ఫెక్ట్ మనకు రాయాలంటే వ్యంగ్యం సెటరికల్ బాగా రాస్తాడని చెప్పి నువ్వు బట్టలు కొట్టుకొని రాతామంటే పెయినిగా వరంగల్ పెట్టి హెరకు వచ్చి అప్పుడు తూతు మంత్రంగా నువ్వు మల్లెసన్న ఓ మల్లెసన్న తెలుగుదేశం బీజేపీ పొల్లు మల్లెసన్న ఓ మల్లెసన్న తూతు మంత్రంగా నువ్వు మల్లెసన్న ఓ మల్లెసన్న తెలుగుదేశం బీజేపీ పొల్లు మల్లెసన్న పాలనేమి పాలనయ్య బాబు నీ ఎలుబడి మాకద్దు బాబు నీ పాలనేమి పాలనయ్యా బాబు నీ ఎలుబడి మాకద్దు ఓటెందుకయ్యాలే చందర బాబు నీకెందుకు ఓటేయాలో చెప్పర బాబు ఓటెందుకయ్యాలే చందర బాబు నీకెందుకు ఓటేయాలో చెప్పర బాబు తెలంగాణ సవాల్ చేసేనోయ్ బాబు అట్టి లాభులద్దు జవాబు తూతు మంత్రంగా నువ్వు మల్లెసన్నావో మల్లెసన్న తెలుగుదేశం అట్టి పిట్టల గురు రాయసన్నావో రాయసన్న అల్లులు తీరి కాకులు ఇట్లా మొత్తం తెలంగాణ ఉద్యమంలో సెటరికల్ సాంగ్స్ అవి రాస్తూ రావడం జరిగింది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇప్పటి సవాల్ ఛాలెంజ్ చేస్తాను, రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ వరంగల్ శ్రీనివాస్ మాత్రమే రాగలుగుతాడు. నాకేందంటే ఇక్కడ ఒక మొక్క ఉన్నది, ఈ మొక్క పనికొస్తుంది అంటే వీడు ఒక లీడర్, చుట్టూ పిచ్చి మొక్కలు చుట్టూ కలుపు తీసి తవటం పెట్టి ఇంత వింగో అయితే వింగో లేకపోతే యూరియా అయితే యూరేసి నీళ్ళు పెట్టి దానికి కుదురు కట్టి పెద్ద ఎత్తాం. లీడర్ ఎవరైతున్నారు, ఆ లీడర్ అంటే డ్రైనేజీలో పడ్డాడు, మా పాటలతో పాలాభిషేకం పూలాభిషేకం అన్ని అభిషేకాలు చేసి ఇంకా కొంచెం ఎత్తుపీట వేసి పైకి లేపుతాం.
ప్రతిపక్షాలు కాంగ్రెస్, కాంగ్రెస్ ప్రతిపక్షం అనుకో. తాతలమ్ము తాత నాటి కాగిరేసు రో కాగిరేసు రా, తాతలమ్ము తాత నాటి కాగిరేసు రో కాంగిరేసు రా, ఇది తలకాయ తోకలేని కాగిరేసు రో కాగిరేసు రా, ఇది తలకాయ తోకలేని కాగిరేసు రో కాగిరేసు రా. గాంధీ నెహ్రూ ఇందిరా రాజీవ్ సోనియా కాంచు అంతతో పాసులే, డొక్కు డొక్కు కాగిరేసు డోకె బాజి కాగిరేసు, అక్కి పైన మొక్కి పైన అడ్డమైన కాగిరేసు, పూజు బట్ట కాగిరేసు తాతలంబు తాతరాటి చేశారు. ఎవరు మీద రాయమంటే రాష్ట్రాలు మీరు నా పెన్ను సల్ల కూడా ఎడబడి పెన్ను మంత్రం తీందే తద్దిన మంత్రం తీందే. అయితే ఏం లేదు, ఒక పెద్దోడు ఉన్నాడు వందల మంది ఉన్నాడు, పోయి దౌడవికలు జరిగితే ఏమైంది అని పరిస్థితి ఇంకట్లనే పాటలు రాసాడు. ప్రతిపక్షాలు ఇవ్వుంటే వాటి మైనస్లన్నీ మైనస్ వానికి ఒక ఎంటుకున్నది, ఈ ఎంటుకితేనే గొంగని నేషిస్తా అన్నట్టు. ఇట్లా పొలిటికల్ లాజిక్స్ బాగా రాస్తా. అది జలయజ్ఞం జలయజ్ఞం కాంగ్రెస్ వల్ల బొబ్బ, అది పిట్టల దొరబేల్చేటి తోల్తుపాకి దెబ్బ అని రాసిన. తోల్తుపాకి అంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. అట్లా అట్లాంటి బదులు చమత్కారాలతో కడప ఇడుపులపాయ ఎగురు పెట్టెనబ్బా, మన తెలంగాణ కన్నీళ్ళతో కడుపు నిండెనబ్బా, అబ్బ వయస్సు దొరగారు మన పొన్నాల లసమయ్య, ఒక్కొక్కరి జట్టి రోషయ్య సిత్తురాల సీతాపతి, ఇక కాటయ్య కూటయ్య గూడిండ్లు రో కాశభోషి ఘోషి పెట్టిండ్లు రా, కమ్మండం కమ్మండలం చేత పట్టిల్లు రాజల యజ్ఞం మొదలు పెట్టిల్లు రా, హే కమ్మండలం చేత పట్టిల్లు రాజల యజ్ఞం మొదలు పెట్టిల్లు రా, తీర్థం బట్టు మాకు దులిపిల్లు రో తీర్థం బట్టు అల్లు దులిపిల్లు రా, ఆంధ్ర రాయలసీమ నిన్ను మలిపిల్లు రా, ఓరిని కందులు గాల. మరి తెలంగాణ ప్రాంతానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చిన్న లీడరు పెద్ద లీడరు బుడ్డ లీడరు అందరు ఏం చేస్తారులే, ఏం చేస్తారంటే అంతే మగుజాలు వైఎస్ఆర్ పంచే పదివేలు, కిందికొక్క కురుసుంటే చాలు అంతకంటే అడిగే లేదు. ఇట్లా రాసింది వైఎస్ పొన్నాలది ఒక్కటే పోత, అది అబద్ధాల డ్యాములో గడ్డపార ఈత, ఏం పోతా ఏం పోతా ఇద్దరి ఇయ్యకపోతా, అది బలిగిన దేవాదుల పైపుల అమ్మోత. ఇట్లా రాసేది ఒక రకంగా పొలిటికల్ లాజిక్స్ రావడానికి కేసీఆర్ గారే రెగ్యులర్. కేసీఆర్ గారు మీతో అంటే కేసీఆర్ గురించి మనం చెప్పాలంటే వాస్తవంగా ఇంకొక ఘోరమైన విషయం అది, మేము ఎవరి భాష అదుపు తప్పుతుంది కానీ ఎవరి మీదనైతే మేము రాసినాము ఇప్పుడు వాళ్ళకి దండాలు పెట్టాం, పరిస్థితి పోయేసల్లా వాళ్ళు ఉన్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే జనరల్ కేసీఆర్ అంటే ఏంటంటే ఆయనకు నచ్చిన వ్యక్తి కానీ నచ్చిన గాయకుడు కవి ఎవరున్నారు అనుకోండి పోనీయాడు, అసలుకే పోనీయాడు ప్లస్ వాళ్ళతో గంటలు వాళ్ళు ఏం చెప్తారు ఇని అవన్నీ కూడా ఆయన అవపోసం పడతారు అనేటువంటి ఒక కామెంట్ దాని మీద, దానిలో మీరు కూడా ఒకరు అంటే ఆయనతోటి చాలా గంటల పాటు రాత్రులు రాత్రి మీరు కూడా ఒకరు కాదు నేను ఒక్కనే ఒక్కడిని అంటే పాటల పరంగా చూసినట్లే ప్రమాణంగా మేమిద్దరే కూర్చునేవాళ్ళం. జీవన్ రెడ్డి ఎలక్షన్స్ తెల్లారు మూడైంది, ఖబర్దారు ఖబర్దారు కాంగ్రెసు బిడ్డ, ఇది తెలంగాణ సర్దారులు పుట్టినట్టి గడ్డ, ఇది పోరాడే యోధులున్న కరీంనగర్ గడ్డ, ఖబర్దారు ఖబర్దారు కాంగ్రెసు బిడ్డ. ఇది రాస్తున్నప్పుడు పొద్దున 5 గంటలకు సార్కు సర్వ్ చేస్తున్నారు, ఇట్లా కూర్చొని రాస్తుంటే ఇటు సిరికొండ మోసం వచ్చారన్నా ఇటు మాందర సత్యన చనిపోయాడు బీజేపీ తమ్మి, ఈ ఖబర్దా ఈ కాంగ్రెస్ ఈ కరీంనగర్ అని చూసి అవో మీరు వరంగల్ శ్రీనివాస్ పదాలు చెప్తారా మీరు అనుచరులు లేచిపోండి అని బాగా ఇష్టపడే వ్యక్తి నన్ను తెలంగాణ భవన్లో అడుగు పెడితే వచ్చినవా తమ్మి అని చెప్పి ఏ అందరు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎవడన్నా పోతే ఇప్పుడు బయట పోయి తలపెట్టుకుని గొల్లబెట్టు అని చెప్పలేదు అంత
తెలంగాణ తెలంగాణ భవన్కు నేను ముగ్గు వేసిన తెలంగాణ భవన్ కట్టిన తర్వాత ప్రారంభోత్సవం టెంకానే కొట్టినా రెడ్డి ఉమాదే ఒక పెద్ద బొట్టు అక్క మంగళారతి పెట్టింది. నేను 3వ తరగతిలో విన్న పాట 7వ తరగతిలో రాసిన పాట చూడకుంటా ఇప్పుడు మా వాళ్ళు చాలా మంది ఫోన్లలో పెట్టుకుని పాడతారు. నాకు ఫోన్ పెడితే షికాగులు ఇస్తే నాకు కనబడి పలానా పాట అంటే గడగడ గడగడ గడ పద్యం చదివినట్టే అట్లాంటి గీ పెద్ద సంఘటన మర్చిపోతాను. చాలా అంటే గంటల గంటల పాటు మీరు ఉద్యమం గురించి మాట్లాడేదా, ఉద్యమంలో ఏ విధంగా పాటలు రావాలనే కోణంలో మాట్లాడేదా? ఉద్యమం గురించి తమ్మి అన్న ఎట్లా పడితే అట్లా మాట్లాడదండి. ఎవడన్నా చంద్రబాబు నాయుడు ఏందట దోస్తుని మాట్లాడి మాట్లాడేది ఏంటంటే వీడు ఆంధ్ర తెలంగాణ నా రెండు కళ్ళు వీడు తెలంగాణ ఆంధ్ర ఇంకో ఈసెంట్ అన్నట ఓ ఊరికి సుట్టం అయిపోయిందట. సుట్టం అయిపోతే వీడు పోయే వాళ్ళకు ఆమె అన్నం తిని పల్లెం కడుక్కుంటాం గోలెం కాడ ఇటు వంగి గోలెం కాడ పల్లెం కడుక్కుంటా ఇట్లా ఒకసారికి మహానుభావుడు కనబడ్డాడు. అయ్యో కొడుకు అల్లగానే వచ్చిన మరి ఇంత అంత ఉన్నది తింటావా ఈ నన్ను విడితే ఉడికే అనుకుంటా అంటే అమ్మ ఉన్నది తింటా ఉడికే అనుకుంటా అన్నట. అందుకే ఆంధ్ర తెలంగాణ ఇట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో కేసీఆర్ వాస్తవంగా మన బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడేటప్పుడు కొన్ని సామెతలు వాస్తవంగా అవన్నీ ప్రజలకు బాగా రీచ్ అవుతాయి వాస్తవంగా. ఆ వాటి కూడా మీ మీ నుంచి తీసుకున్నాడు అనేది ఒక చాలా ఉంది వాస్తవం మీ డిస్కషన్లో అవన్నీ కూడా మీరు చెప్పినట్టు కదా. డిఎస్ ఆయనను గెలిపిస్తానంట తెలంగాణ బంగారు పల్లెంలో పట్టుకొస్తాడని మీరటువంటి ఎన్నైనా ఇస్తారన్నా ఓయూ బిడ్డల మీద రబ్బర్ బుల్ ఇట్లా కాల్పులు జరిగినప్పుడు అప్పుడు తంతే లేవన్నాడు ఇప్పుడు గోక్తేలు ఇస్తాడా ఇట్లా అని ఆ సందర్భం చెప్పినప్పుడు దాన్ని బహిరంగ సభలు వాడేది. చాలా ఇట్లా చాలా సామెతలు కూడా మీ నుంచి తీసుకున్నాడు అనేది ఒకటి విన్నాం మేము. చాలా అంటే సామెతలు నేను సామెతలు పాటలలో కూడా పెట్టాడు. సామెతలు నాకు బాగా వంటబట్టినాయి. అది కొన్ని సామెతలు పురెల పుట్టుకున్నమాట పోదాట పురెల పుట్టినప్పుడు పోదాట అంటే అట్లా కత్తమ్మి పురెల పుట్టినప్పును పుల్ల లేచిన పోదు అనాలే అని చెప్పేదాన్ని ఇట్లా డిస్కషన్ చేసుకుని ఆ శోభక్క ఏంది పిల్లగా కనబడితే చాలా రోజులు మీ అన్నయ్య కోపం వచ్చిందా ఇట్లా మాట్లాడిన సార్ ఇది చెప్పుకుంటే ఆయన ముఖ్యమంత్రి మనం ఇక్కడ ఉన్నాం. సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2009 వరకు ఒక ఫేజు, 2009 నుంచి 2014 వరకు ఇంకొక ఫేజు, మ్యాక్సిమం 2001 నుంచి 2009 వరకు మీరు మేజర్గా మీరు ఎక్కువ ఉండడం జరిగింది కేసీఆర్ తోటి. ఆ తర్వాత చాలామంది రావడం జరిగింది. ఏది రసమయ్య బాలకిషన్ కానీ మిగతా వాళ్ళు చాలా మంది అంతర్పడు రసమయ్య బాలకిషన్ గారు ముందే ఉన్నారు. తర్వాత దేశభక్ శ్రీనివాస్ వచ్చిండు. అవును. తర్వాత చాలా మంది వచ్చిండు. తర్వాత తమ్ముడు సాయి చంద్ పాటలు పాడుకుంటూ పాడుకుంటూ ఆ తమ్ముడు వచ్చిండు. మిట్టబెల్ సురేందర్ నేనే పరదగిరి వేదికకి నేను పరిచయం చేసిన మా తెలంగాణ దూమ్దాం వేదిక ఒక పెద్ద కాన్వాయ్ 48-50 మంది కళాకారులు మా గెస్ట్ సింగర్స్ సాయి చందు ఏ పురుషోమన్న నిస్సారన్న కోదా శ్రీనివాస్ గిద్దరామ్ నరసయ్య దేవరకొండ విక్షపతి బాగా చాలా పెద్ద టీం. చాలా పెద్ద టీం. వీళ్ళంతా లెజెండ్స్ అనుకోవాలి అందరు. తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో వీళ్ళ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు ఏ పురుషోమన్న ఒక వర్షన్ సాయి చంద్ ఏ పాట పాడినా కూడా 100 సార్లు పాడిన అనుభవంతో మాన్నాడు పాడుతాడు. పాడతాడు ఎస్ బాగా. అది ఎమోషనల్ సాంగ్ కావచ్చు లేకపోతే అగ్రెసివ్ సాంగ్ కావచ్చు కొంత అద్భుతంగా పాడతారు. మా ఊళ్ళోకి వచ్చి పాడిండు. అయితే ఇప్పుడు ఒక ఫిల్మ్ సింగర్ అంటే ఒక బాలసుబ్రహ్మణ్యం రేంజ్ సింగర్ పాడితే ఎట్లా ఫ్యాన్స్ అయితే వస్తారో అట్లా వచ్చి సాక్షి దగ్గరికి ఎప్పుడు సంబంధం ప్రోగ్రామ్ చూసుకొని తీసుకొని పోయి సాయి చంద్ ప్రోగ్రామ్ వెనుక పోకపోయేది. నాతో చాలా స్పెండ్ చేసి నాతో చాలా ఒకనొక సందర్భంగా నాకు ఫస్ట్ పరిచయం ఎట్లా అంటే కీర్తన స్టూడియోలో పాట పాడు నమ్మిచ్చు ముంచిన సోనీ అమ్మ నీ దోకే బాజీ తనము దేనికమ్మా తెలంగాణ జగదబ్బినో ఎందుకమ్మా కోటలో రానివి ఇడలి దొరసానివి బలువు మాట్లాడవు పక్కున మూసిన ముచ్చమ పట్టిన పగడమ మాట మాట్లాడితే ముచ్చాలు రాదునా మాట మాట్లాడితే ముచ్చాలు రాలిన ముచ్చాలు ఉద్బలాబలి రాజశేఖర్ పాలు ఉద్బలాబలి రాలిన ముచ్చాలు రాజశేఖర్ పాలు రాజున్న గ్యారెంటర్ రాజమంతా గురు. ఈ పాట పాడిండు తమ్ముడు ఈ వెంకటగిరి ఒక స్టూడియోలో నిన్న ఆడికి వచ్చాడు. నేను ఒక పాట చెప్తే పాడు పాడినాక తమ్ముని మొహం చాన్సేపు చూసిన
అరే ఏం వాడుతున్నావు తమ్ముడను, ఏమో నువ్వు ఎంత హైట్ ఉన్నావో దానికి 1000 ఇంతల పైకి వాడుతున్నావు సూపర్ తమ్ముడు. నాకు ఎందుకో చిన్న పిల్లోడు మంచి గమకం అంటే 2 గాలు ముక్తున్నాను. నేను ఎప్పుడు వరంగల్ శ్రీనివాసగా కళాకారుడు ఎప్పుడు నేను ఫీల్ గాను, ఏమున్నది ఇవాళ ఇంట్లో రేపు మంటలే, ఏం పట్టుకపో, సాయిచంద్ వెళ్ళాను పట్టుకపోయినా, నా అన్నమ్మలు వెళ్ళాను పట్టుకపోయినా, ఎవడు వెళ్ళిన ఏం పోయినా కూడా ఏం పట్టుకపోను, వేరొకటే శాశ్వతం. బాగుపడుతున్నావు తమ్ముడా, నువ్వు గర్జనలా పడతాను తమ్ముడా, ఎవరు తమ్ముడు అంటే అన్న మా మావునగర్ అన్న అన్నాడు, పక్కకి వచ్చి కూర్చున్నాడు, మీద ఇట్లా చేసి పట్టుకున్నా ఛాన్స్ ఏం మాట్లాడుకున్నావు, ఉండి ఉండి తమ్ముడు ఒక బాంబు వేసాడు, ఈ పాట పలాని పాట పాడేస్తాను, ఇది ఎవరు రాసిందన్న, మీరు ఎవరు రాసిందంటారు, ఎవడు వాడి, అది నేను రాసిన పాట. ఏం పాట అది? ఇదే ఇంత అట్లా నాతో బాగా మా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఇంటికి వచ్చాడు, మధ్యలో సార్ వచ్చాడు, నేను ఎప్పుడు కనబడ్డా కూడా నీకు అన్యాయం జరిగిందన్న, మీరు ఎక్కడనే ఉండాలన్న, సరే మేము మధ్యలో వచ్చినాం, మీరు ఎక్కడనే ఉండాలి, మీ స్థాయి ఎక్కడనే ఉండాలా అంటాడు. ఆ తర్వాత బాబు పెళ్ళినప్పుడు కూడా నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను పోయినా, ఆ తమ్ముడే దగ్గరుండి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మినిస్టర్ పిల్లల పెళ్ళి ఎట్లయిద్దో ఆ ఊళ్ళో ఆ తమ్మునికి మంగళ స్నానాలని అది సంగీత సార్ అని చెప్పి పెట్టి నాకు ఆ పేర్లు కొత్త ఇదిలో అవన్నీ ఇచ్చేస్తున్నాడు. ఆ పిల్లగానోళ్ళ ఇంటి పైన చూసిన వచ్చినాక ఛాన్స్ కూర్చున్నాం, మేము మీకు ఏమన్నా కావాలన్నా అన్న రామన్న మాట్లాడు తమ్మి, అరే నాది అయిపోతుంది నీది కూడా అయిపోతుంది అని మాట్లాడాడు అని చెప్పి ఛాన్స్ ఏమి మాట్లాడు. సాయి చంద్ చనిపోయాడు అన్న, ఇది ఫ్యాక్ట్ నమ్మాలి. సాయి చంద్ చనిపోయిన తర్వాత నేను చావుకాడు పోయినా ఉన్నా వచ్చిన పడుకున్న తెల్లారి ఒక పార్క్ పోయి వాకింగ్ చేసిన ఎక్సర్సైజ్ చేసిన ఇంటికి వచ్చిన మా కింద కిరాయికి ఉన్న ఆయన వచ్చి అన్న మీరు వెళ్ళిన నిన్న సాయి చంద్ చనిపోయాడు అనగానే ఒక్కసారి మైండ్తో దుమ్మని చెప్పన్నది, సాయి చంద్ చనిపోయాడా అని అక్కడ బండి ఉంటే బండిని బిగ్గర పట్టుకున్నా, నాకెందుకు కాలు తప్పినట్టు అయింది, నేను లిఫ్ట్ ఎక్కాలనా ఏ ఫ్లోర్లో పోవాలి అని చెప్పిన మీరు ఒక రకమైన మోడ్లోకి వెళ్ళిపోయారు. అమ్మతోడు పై పోయినా కిందికి వచ్చిన 2 ఫ్లోర్ పోయినా మా మిస్సెస్ బట్టలు ఉంటుంది, అవును నేను మొన్న వరంగల్ పోయినా అని అడిగిన, అదేంది పోయినావు కదా ఎందుకు ఏం పని, ఏదో కోర్టు పని అని పోయినావు కదా, కోర్టు పని అని పోయినా సాయి చంద్ చచ్చిపోయినా అని పోయి 10 నిమిషాలు పండుకున్నాను. పండుకున్నాక మా అన్న కూడా ఫోన్ చేసి బాబాయ్ బాబాయ్ నిన్న సాయి చంద్ బాబాయ్ చనిపోయాడు బాబాయ్, మీరు అక్కడ వేలు వచ్చిన అవునారా అని చెప్పిన, అసలు ఇది వినడానికి కూడా నమ్మేటట్టు ఉండదు కానీ దైవ సాక్షిగా నేను అంత షాక్కు గురైన, ఆ తమ్ముడు చనిపోతాడని అంత చిన్న వయసులో చావస్తాయని ఎవడు ఊహించడు. ఏం 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 అనుభవించిండు, ఏం చూసిండు, ఏం చేసిండు, ఎంత లేత మంచి ఎదిగే టైంలో ఎదిగే టైం, ఇంకా పీస్ కూడా వేయలే, పీస్ కూడా వేయలే, ముదిరిన కంకి లెక్క పెరడు కోసినట్టు అయిపోయాడు. చాలా బాధాకరమైన విషయం అది. తమ్ముడు మాతో తమ్ముడా నెక్స్ట్ నువ్వు వాడతా మీ ఇష్టమా, నా నేను కూర్చుంటా మీరు ఎప్పుడు వాడిచ్చినా వాడతాను, అది కానీ వచ్చిన జనాలు కూడా సాయి చంద్ పాట కోసం ఉండేటప్పుడు వాస్తవం చాలా. అయితే సాయి చంద్ వాస్తవంగా సాయి చంద్ చనిపోవడము, తర్వాత గద్దరన్న కూడా రీసెంట్గా చనిపోవడం, ఇవన్నీ చాలా నిజంగా కూడా మీ కళాకారుల సమాజానికి నిజంగా కూడా ఇది తీరని లోటే వాస్తవంగా. ఇద్దరు కూడా ఒక లెజెండ్స్ వాస్తవం చెప్పాలంటే గద్దరన్న అంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గద్దరన్న మీ అందరికి గాడ్ ఫాదర్, కళాకారుల సమాజాన్ని అందరు కూడా ఆయనకు గాడ్ ఫాదర్ అంటాడు. సో గద్దరన్నకు మీకు ఎలాంటి సంబంధం ఉండేది? ఇప్పుడు కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, గద్దరన్న యుగం ఒక శకం ముగిసింది. ఆయన ఒక ఆయన లెజెండ్ అన్న, అసలు నాకు ఆ భాష తెలియదు, ఏమన్నా క్రియేట్ చేసినా కూడా ఆ పదాలు దొరుకుతూ దొరకదు. హిందూ మహాసముద్రం బంగాళాఖాతం పెన్నా నది పెను ఉప్పెన గద్దరన్న. గద్దరన్న వరంగల్లో కాశీబుగ్గలో మీటింగ్ పెట్టినప్పుడు గద్దత్తందట 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 అని లారీలల్లా జీబులల్లా ట్రాక్టర్లల్లా ఆటోలల్లా జనాలు తొక్కేసలే. అప్పుడు చిల్లర మంచని కాలంలో 10 లక్షల మంది చిల్లు తుమ్మలలోకి వెళ్ళి తంగళ్ళల్లోకి వెళ్ళి తాళ్ళల్లోకి వెళ్ళి ఒర్రెలల్లోకి వెళ్ళి డొంకలలో పడి 10 లక్షల మంది చిల్లు. గద్దరన్న ఆహా అంటే అలర్ట్ అని తెలుసు లేదు ఎంత ఎంత ఆయన
ప్లస్ వాళ్ళ సాహిత్యంలో అరకాశాయ్ రంగు జనసంగోడు గోషి పెట్టుకొని వాసన చూసి హిందూ హిందూ బై బై అంటూ మతం గాంజనే గుంజుకున్నాడు మతం గాంజనే గుంజుకున్నాడు మతం గాంజనే గుంజుకున్నాడు అరే ఆడదిగా కమ్మగోడుగాక అటల్ బిహారీ ఆడుతున్నాడు భారత మాతకు జై జై అంటూ మత కల్లోల మంట పెట్టిరి మత కల్లోల మంట పెట్టిరి మత కల్లోల మాతను బజారుకి ఇచ్చిన బాడ కావులిలో నాయనా బాడ కావులిలో నాయనా భరత మాతను బజారుకి ఇచ్చిన బాడ కావులిలో నాయనా బాడ కావులిలో నాయనా బాడ కావులిలో నాయనా అరే ప్రజ అరే ప్రపంచ మార్కెట్ జయించ నీకి అమెరికా వాడు అనుభవం అంటే రష్యా వాడు న్యూట్రాన్ అండు రష్యా వాడు న్యూట్రాన్ అండు రష్యా వాడు ఆయుధాలను కన్న రాజ్యములు యుద్ధం చేయక నిద్దురబోవు అరే ప్రపంచ యుద్ధం ఆపనీకి మీరు సిద్ధం అండర్రో నాయనా ప్రపంచ యుద్ధం ఆపనీకి మీరు సిద్ధం అండర్రో అరే నాగాల్యాండ్ లో నగారమోగే మంచు కొండలు మంటలు రేగే మిజోరాములో తుపాకిలేసే మిజోరాములో తుపాకిలేసే మిజోరాములో తుపాకిలేసే తూర్పు ఇండియా ఢిల్లీ కోటపై తుపాకి పెట్టిందో నాయన తుపాకి పెట్టిందో నాయన తుపాకి పెట్టిందో నాయన దేవుని పేరిట దేవుని దోచిరి మతం పేరిట మంటలు పెట్టిరి కులాల మధ్య కొన్ను పెట్టిరి కులాల మధ్య కొన్ను పెట్టిరి కులాల మధ్య కొన్ను పెట్టిరి నిజాయితీకి నీతి మంతులకు గోతులు తవ్విండ్రో నాయన గోతులు తవ్విండ్రో నాయన గోతులు తవ్విండ్రో నాయన ఎవరు ఎవరంతా భారత మాతను బజారుకి ఇచ్చిన బాడగావులిల్లు గాండుగా అల్లంతా కలిసి గద్దె మీద కోసం ఎప్పుడు నేను అదే తెలంగాణ మూమెంట్లో మా ఓయు బిడ్డల గుండెల మీద గుండ్ల వర్షము కురిపిస్తున్న ఆంధ్ర పోలీసు అహంకారము పాపం తలిగి పతనమవుతుంది మీడియా పైన ఆంక్షలు పెట్టి గుంజు గుంజు విద్యార్థుల కొట్టే చీకటి దొంగ గాండుగాళ్లను గర్జించి తరిమేద్దామన్నాను ఆయన నేర్పిపోయిన పదాలు ఇవన్నీ ఇట్లా అనొచ్చు పర్వాలేదు అంటే మీకు గద్దరానికి ఎలాంటి సన్నిహిత ఉండేది నేను చిన్న పిల్లోని ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది అలా తాకటు మారడు రే దాదా కొమరం భీమన్ జయంకటు గుండన్నలు భైరవాయి గొడ్డన్లెత్తి భైరవాయి కులం దాదలు భైరవాయి బాగులెత్తి భైరవాయి వరు అవాడినప్పుడు ఆ తర్వాత కాశీబుగ్గ మీటింగ్లో ఇట్లా చేపట్టుకున్నాను మా ఊళ్ళే కామ్రేడ్ మురళీమోరెడ్డి గిరాయిపల్లడిలో మావోస్పాడులో మొట్టమొదటి ఎన్కౌంటర్ గిరాయిపల్లడిలో చెట్లకు కట్టేసి మురళీమోహన్రెడ్డి ఆనందరావు సుధాకర్ జనార్దన్ వీళ్ళని కాల్చి చంపిండు ఆ మురళీమోహన్రెడ్డి స్తూపావిష్కరణకు మా ఊరికి వచ్చిండు గద్రన గొల్ల కురువ గోత్రం వింటావా ఈ ఊళ్ళు ఎంతమంది అంత గొల్లలో ఉన్నారా అరే గొల్ల కురువ గోత్రం వింటావా ఓ రబ్బిగా మా గల్లా నీ బాధలింటావా తాత ముత్తాత కూడా గొర్రెగా సచ్చినారు గొర్రు సేలబడ్డాయి అంటే గొంగడత్తు కురికారు అని ఆడ గొల్లకులు చాలంటే ఆ గొల్లకులు కూతురుంటాను పాట పాడి ఆ తర్వాత మామూలు ఒకసారి ఇంటి దగ్గర ఉండి మా అన్నకు బాగాలేకపోతే మన సహాయం చేస్తారని ఉద్దేశం ఎడదోయకపోయినా అప్పుడు ఇద్దరు ముగ్గురితో మాట్లాడు సహాయం ఏమి అందలేదు బట్ గద్దరన్నతోని అప్పుడప్పుడు పోయి కలిసి నేను ఫోన్ చేసి అన్న నేను వరంగల్ సినిమా అరే నువ్వు పేరు చెప్పకురా బిడ్డ అన్ని గొంతు నేను గుర్తుపడతా అని తర్వాత తెలంగాణ ఉద్యమంలో మేము ఇంత పెద్ద సైన్యం సాయిచందు నేను కోసం మేమంతా కుదర్శన మేమంతా కలిసి ప్రోగ్రామ్ చేసినప్పుడు కొన్ని కొన్ని వేదికల కాడ గద్రను కూడా కలిసి అతను మా ప్రోగ్రామ్ దీపారాధన ప్రోగ్రామ్ అవనేసి సపర్లు కొట్టేది చుట్టూ తిరిగేది సంతోషపడేది గద్రన ఆ తర్వాత దళిత దుమ్దము బహుజన దుమ్దం ఒక 8 నెలల కింద వరంగల్లో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగినప్పుడు మేమిద్దరం నేను చీఫ్ గెస్ట్ని ఆయన చీఫ్ గెస్ట్ మాస్టర్జీ విమలకరాలే మాస్టర్జీ అనొచ్చు గద్దరాన్ని పక్కకు కూర్చున్నాం అదే నేను సహజంగానే జోక్స్ ఇస్తూ ఉంటాను నేను జోక్స్ ఇస్తాను మీద తలకాయ పెట్టి ఒక నవ్వుడు కాదు గద్దరా నాకు లాస్ట్ తీపి గుర్తులుగా ఆయన ఆ మెమోరీస్ ఆ ఫోటోలు తీసేస్తాను మా దగ్గర
పిలగాడు టక 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 ఏకే పిలిచినట్టే మొత్తం స్నాప్ చేసిండు. గద్రన్న నా దగ్గర దగ్గర ఫొటోస్ అవి దక్కిన నాకు, అది నా అదృష్టం. గద్దరన్న గద్దరన్న సాగు చేసిన సాళ్ళల్ల సాలుకు పుట్టాడు రాసి పోసిండు. ఆ రాసే ఈ కళాకారులంత ఆహో అంటే గద్దర్ బల 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 అంటే గద్దర్ ఆ తారా అంటే గద్దర్ అన్న. అదిగో ఎక్కడిది ఆ శబ్దం ఉంటాడని అంత అంటే కళాకారులను అలర్ట్ చేసేది. అదిగో జరనాట్య మండలి డప్పుల చప్పులు వినండి అంటే డప్పులు కొడుతుంటే అబ్బాయ్ అన్నలకి యాసిటేషన్ లెవెల్ అన్నల పాటలు వస్తాయి అనేది. ఇప్పుడు గద్దర్ వస్తుందంటే లక్షలాది మంది కదిలి వచ్చేది. అవును అక్కడ ఇక్కడ కూడా చుట్టుపక్కల గ్రామాలు గ్రామాలు అన్ని తరలి వస్తున్నాయి. వస్తాం ఆయన కోసం మూడు లైన్లకి పాట ఇప్పుడు ఎంత సకాగున్నదో నచ్చతకుండి అందాల బొమ్మన్నారో నచ్చతకుండి ఎంత సకాగున్నదో నచ్చతకుండి అందాల బొమ్మన్నారో నచ్చతకుండి తల్లి లేని కుక్క పిల్లలు క్యూ క్యూ అని అరుస్తుంటే ఒడిలోకి చెరదీసి ఎంగిలి మెతుకుల చేసి అసెంబ్లీ బల 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 బలే ఉంది రామన అసెంబ్లీ అరే బలే ఉంది రామన అసెంబ్లీ అరే బలే ఉంది రామన అసెంబ్లీ ఆ పార్టీ వాడస్తాడు ఈ పార్టీ వాడస్తాడు ఆ పార్టీ వాడస్తాడు ఈ పార్టీ వాడస్తాడు వాని నోట వీని మాట వీని నోట వాని మాట వాని నోట వీని మాట వీని నోట వాని బలే ఉంది రామన అసెంబ్లీ బల బల పాయకాన మీద రాసిండు. చాలా ఏ అంశం అయితే అంశం మీద రాసిన వస్తా యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ప్రతి ఇష్యూస్ మీద అనగారిన బడుగు బలహీన వర్గాల మీద అట్టడుగు జాతుల మీద అన్నం దొరకని ప్రదేశాలలో బతికే శీల మీద రాసింది. గొప్ప కవి ఆయన ఆయన వారసత్వం ఎవడైనా ఒక ఇష్యూ మీద రాసిండు, ఒక రాయి మీద రాసిండు, రప్ప మీద రాసిండు, ఎవడు ఏం రాసినా ఎటు తిరిగి మళ్ళా గాడికి అత్తుడు. మూలం గద్దర్ 21 సుట్లు తిరిగినా 101 సుట్లు తిరిగినా దేవుని ముంగడికి వచ్చి దర్శనం చేసుకున్నట్టు గద్దర్ అనమాట. అంటే ఏ రచయిత ఏ కళాకారుడు ఏదైనా కానీ గద్దరే మూలంగా ఆయన లేని ఇది లేదు. అంటే ఈ ఈ వ్యవస్థ ఉన్నంతకాలం, పాట ఉన్నంతకాలం, పోరాటం ఉన్నంతకాలం, ఏలుబడి ఉన్నంతకాలం, రాజులు ఉన్నంతకాలం, రాజ్య అధికారులు ఉన్నంతకాలం గద్దర్ అన్న ప్రతి జీవిలో ఉంటాడు, ప్రతి మాటలు ఉంటాడు, ప్రతి గొంతులో ఉంటాడు, గర్జిస్తేనే ఉంటాడు, సురుకులు పెడితేనే ఉంటాడు గద్దర్ అన్న. సరే ఆయన ఇంటి పోయి చూద్దామంటే కనబడు వచ్చి ఆయన సమాధి కనబడుతుంది. సమాధి మీద చెవి పెడితే ఖచ్చితంగా లోపల నుంచి ఆయన పాటలు పడతాయి. అది గద్దర్ అన్న. సరే సరే ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే 2001 నుంచి 2014 వరకు మీరు ఇక పాడని పాట లేదు, ఉద్యమంలో ప్రతి డ్యాస్ మీద
మీరు ఈ ఏదైతే 10 జిల్లాలు అప్పుడు 10 జిల్లాలు 10 జిల్లాల్లో ప్రతి మార్ముల ప్రాంతాన్ని వీళ్ళు కూడా పాడడం జరిగింది. ఏమి నా దేశం మీరు పోయిన ఊరు ఉండదు, కరెంటు లేని ప్రదేశాలు, కరెంటు లేని ప్రదేశం, మైకులు లేని ప్రదేశాలు. ఈ ఒక్కనాడు ఇక 4 రోజులు రెస్ట్ తీసుకుంటా తీయరా, 5వ తారీఖు నాడు ప్రోగ్రామ్, 10వ తారీఖు తారీఖు పెట్టుకుందని తీయరా, గొంతులు పోతపోయినా అని చెప్పి అరిసిపాడు మెప్పించిన రోజులు. సో అంత చేశారు మీరు తెలంగాణ ఉద్యమానికి. అసలు వాస్తవంగా మీరు కేసీఆర్ లేకుండా కేసీఆర్ తోటే కలిసి పనిచేశారు ఉద్యమంలో. నేను ఎక్కువ రోజులు కేసీఆర్ గారితో కలిసి పనిచేశాను. ఎక్కువ రోజులు పనిచేసినప్పుడు ఈ 10 సంవత్సరాల్లో వరంగల్ సీన్ అన్న ఎందుకు వెనకబడిపోయాడు, ఎందుకు ప్రభుత్వంలో ఒక కీలకమైన పదవిలో కానీ మీకు అవకాశాలుగా రాకపోవడం గల కారణాలు ఏంటి? అసలు నా ముక్కుసూటితనం ఆయనకు నచ్చకపోవచ్చు. ఏడు దొంగతనం వీడు చెయ్యడు ఇంకొని చేయనియడు అనే తత్వం ఉండొచ్చు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారిది తప్పేం లేదు, ఎందుకంటే నేను ఆయన ఏం అడగలేదు. ఆయన నాకు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టిండు అనే మాట లేదు, బట్ట కలిసి మీ తీసేది లేదు. వాస్తవం నేను ఆయన ఏం అడగలేదు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాన్న చనిపోతే నాకు వచ్చింది జాబు, నాకు డిప్యూటీ డైరెక్టర్ ఇవ్వండి అని చెప్పిండు, అది కాలేదు. ఒకనొక సందర్భంలో రాత్రి 12 గంటలకు నన్ను ఒక అధికారిని ప్రజెంట్, ఒక అధికారి ఇప్పుడు ఉన్నాడు ఆయన కూడా, మమ్మల్ని ఇద్దరిని కూర్చుండబెట్టి వరంగల్ శ్రీనివాసును పలాన్ దగ్గర పెడదాం, ఆ పొజిషన్లో ఆయన ఉండాలి, ఆయన తెల్లందాకా కష్టపడ్డాడు, ఎంతో చేసిండు అంటే మీరు ఒక నోటు పెట్టారు సార్, నోటో బూటోను తయారు చేయవే 100 సంతకాలు చేస్తే శ్రీనివాస్ కోసం అన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం, తెలంగాణ వచ్చిన తర్వాత దైవ సాక్షిగా నాకు ఏ భూతం ఏ కావును భూతం నన్ను కలవకుండా చేసింది కానీ ఆయనకు నేనంటే చాలా ప్రేమ, ఆయనంటే నాకు అంత ప్రేమ. ఆయన సుత్తాండంగా ఆ స్థాయిలో ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆ స్థాయి పోవాలంటే ఒక కేంద్ర కమిటీ సభ్యుని కలవాలంటే ఎన్ని వలయాలు తెచ్చుకొని పోవాలనో, అంతకంటే ఎక్కువ వలయాలు ఉంటాయి. 303 నుంచి మొదలు పెడితే అది బొంబొం బేరల్ అనుకుంటుంది, అవన్నీ దాటుకొని పోవాలంటే చాలా కష్టం. తెలంగాణ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2016 వరకు మీరు కేసీఆర్ గారితో పలుమార్లు కలవడం జరిగింది. అందులో ముఖ్యంగా సాంస్కృతిక సారథి ఏర్పాటులో వరంగల్ సీన్ అన్న పాత్రే చాలా కీలకమనే ఒక విషయం కూడా ఉంది. అది అందులో ఎంతవరకు నిజం? వాస్తవం నేర్నల్ల కిషోర్, దండపల్లి శ్రీనివాస్, ఎడవెల్లి విజయ, దారదేవందర్, యాదగిరి సిద్ధిపేట యాదగిరి కొంతమంది కళాకారులు ఒక ఎజెండా తయారు చేసుకుని వచ్చారు. ఏమని? కళాకారులకు మనిషికి 5 ఎకరాల భూమి ఇవ్వాలి, మనిషికి 10 లక్షలు ఇవ్వాలి, అందరు బంగారు కడాలు తొడగాలి, నెలకు 10,000 ఇవ్వాలంటే నేను అన్నా 5 లక్షలు ఇస్తే 10 రోజుల కటాక్ష ప్రభుత్వాలలో కాలు చేస్తారు కళాకారులు కదా, నేను దండం పెడతా భూ పెట్టే చేయాలి. జీవనభివృద్ధి చేయించుకుంటే తెల్లారి లంచ్కి పిలిచిన తర్వాత ఇదంతా డిస్కషన్ చేసిన తర్వాత కేవి రమణాచారి గారు, నేను, కేసీఆర్ గారు కళాకారులతో కలిసి మాట్లాడుకొని వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వచ్చంటే ఇవ్వకూడదు, ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఇద్దామని చెప్పన్నారు. లిస్ట్ తయారు చేయమన్నారు. లిస్ట్ నేను తయారు చేసిన, కిషోర్ తయారు చేసిన, తమ్ముడు సాహిశ్చంద్ర టోటల్ స్టేట్ కూడా తను కూడా తయారు చేసినాడు. తయారు చేసిన తర్వాత అన్ని ఒక దగ్గరికి వచ్చినాయి, అది ఫైనల్ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ ఇలా ఇక రావణుడు ఎవడో, రాకేశుడు ఎవడో, గోవింద మగనం అయిపోయింది. ఆ తర్వాత నేను ఒకటే వీళ్ళ కోసం, నేను కళాకారుల కోసం ఫైట్ చేసింది రెండు. ఒకటి ఏంటంటే డివిజన్ కళాకారులకు 6,000, జిల్లా కళాకారులకు 8,000, పట్టణ వాళ్ళకి 10,000 అంటే స్మితా సబర్వాల్ మేడం, వేణుగోపాలాచారి గారు, కే రమణాచారి గారు, ఇంకా నా పేర్లు తినడంలో 800 గోపాలరెడ్డి సారు, రాజశేఖర్ సార్, కడుపంతా టపటపటపటప కొట్టుకొని మీ కాళ్ళు మోక్తాం, ఇంకా కళాకారులను బిచ్చగలని చేయకుండా 3 రూపాయలు అయిన పనులు స్కేల్ పోస్టులు కలిపాను అన్నా. మొహర్రం పండుగ రోజు కూడా ఒక 7-8 గంటలు సార్ దగ్గర కూర్చున్నా, ఇంతే కదా ఇంకేమన్నా మనం మాట్లాడాలంటే ఆ పిల్లగా మాత్రం పర్మనెంట్ చేయండి అని చెప్పాను. కానీ వాస్తవానికి నాది తత్వం నన్ను నేను తిట్టుకోవాలన్న పద్ధతి లేదు. నా నోట్లోకి వెళ్ళి ఆయన నేను ఏ నాకు ఇది అని నేను అడగలే, ఈయన పొరా అని ఆయన అనలేదు. ఎంతో మందికి అసలు తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని వాళ్ళకు పదవులు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు దూరంగా పనిచేసిన వాళ్ళకు పదవులు రావడం జరిగింది. కానీ కేసీఆర్ దగ్గరగా పనిచేసిన మీకు పాటలు పాడుకున్న వాళ్ళు పదవులు వచ్చినాయి. రసమయ్య బాలకిషన్ ఓపెన్ చెప్పాలంటే రసమయ్య బాలకిషన్ మీ పాటలు వాడే అని ఈరోజు ఎమ్మెల్యే అండ్ సాంస్కృతిక చైర్మన్ కేబినెట్ ర్యాంక్ కూడా రావడం జరిగింది. ఎందుకు మీకు ఎందుకు వాళ్ళకు పదవులు వచ్చినాయి, వాళ్ళకు అవకాశాలు వచ్చినాయి, మీకెందుకు రాలేదు?
అయితే రసమయ బాలకృష్ణని ఇక్కడ అడిగి ఇక్కడ కాకపోతే ఇంకొక అడిగి వేయండు, ఇంకొక అడిగి పోతే వద్దద్దు మనం మన దగ్గర పెట్టుకోవాలని చెప్పి నేను బదులన్న కేసీఆర్ గారిని. అట్లా ఆయన కావాలనుకున్నాడు, నాకు దాని మజా తెలియదు, రాజకీయ మజా తెలియదు. ఏమైనా పోరాటం ఏం చేస్తామంటే పాట రాస్తా అన్నట్టే పోయినట్టు. సంస్కృతి సారి చైర్మన్ కూడా ఎందుకు ఇవ్వలేదు మీరు? ఆ చైర్మన్ ఆ సంస్కృతి సారికి రావడం కారణమైన మీరు, మీకు సంస్కృతి సారి చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? చైర్మన్ పోస్ట్ నేను అడగలేదు, ఎందుకే కావచ్చు. వీనికి ఆ కోరిక లేదు, వీడు ఆకలి అంటలేడు కదా, ఆకలి అన్నప్పుడే పెడదాం తీ అనుకోవచ్చు. ఆకలి అయినప్పుడు తలుపుల దగ్గర పడి దూరం అయిపోయారు కదా. ఇప్పుడు గత 8 సంవత్సరాలుగా దూరం అయిపోయారు మీరు వాస్తవం గారు. ఎప్పుడు కేసీఆర్ గారు కలవడానికి ప్రయత్నం చేయలేదు? ఎప్పుడు కేసీఆర్ గారిని కలవడానికి ప్రయత్నం చేయాలంటే ఒక విషయం ఏంటంటే, వరంగల్ శ్రీనివాసుకున్న లక్షణం ఏంటంటే తోసుకొని పోరాదు, ముంగడ పోయి నిలబడరాదు, ఫోటోలో పోజులు ఇయ్యరాదు, చూడడానికి భారీగా ఇట్లా ఉంటారు ఉంటాగానే పోయి సెల్ఫ్కో. నాకు నాకు ఒక హ్యాబీ ఏంటంటే ఆడ కష్టపడ్డాం, వీళ్ళ చేయాలనే పత్తి ఎరణం, కూలి పైసలు కొడతారా ఇస్తారు కదా ఎట్లా ఇవ్వాలి కాకపోతే రేపు అనేది. కానీ దైవసాక్షిగా తెలంగాణ ఉద్యమ పాటలు రాసినప్పుడు ఆయన ఫోన్ చేసి, తమ్మి బాగున్నావు కదా బయలుదేరు అంటే నేను సైకిల్ మోటార్ మీద వచ్చింది, సైకిల్ మోటార్ తెచ్చినా మాదాంటి సిపాయి 2 ఘంటాలు వచ్చినావు అని. ఎక్కడ వరంగల్ అప్ అండ్ డౌన్ చేసేది హీరో ఉండవు అసలు. మా ఈ పదవులు కాంక్షలు పక్క పెడితే నన్ను చూస్తేనే పెట్టుడు చాలా అభిమానం. నేనంటే వరంగల్ శ్రీనివాసులు చాలా ప్రేమ ఆయన. పనికరం మల్లయ్య పత్తి తోటకు నీళ్ళు కడతా అంటే పిలిచి మందలిచాడు, నన్ను మర్చిపోతాడా అనే నమ్మకం నాకు. అంటే మీకు ఈ 8 సంవత్సరాలలో కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎలా పిలుపు రాలేదా? అద్భుతమైన ఆఫర్స్ వచ్చినాయి. అసలు తెలంగాణ మూమెంట్లోనే ఒక సీఎం, శ్రీనివాస్ నీకు 10 సిఆర్సి ఇస్తా, ఈ అయిపురా కయపురా పంపిస్తావు, నిన్ను కొంటావు మమ్మల్ని అని మాట్లాడినా. ఇంకో వ్యక్తి దగ్గరికి ఇంకో ఇద్దరు వ్యక్తులు తీసుకుపోయాను, పేర్లు చెప్పాను నేను. తీసుకపోతే శ్రీనివాస్ ఈ 2 బ్రీఫ్కేసులు నీకు అడ్వాన్స్ ఉంటే మీ ఇంటి నేను జెండా కడతాను, మా వాళ్ళ తల్లి జెండాలు పట్టుకొని సమాన్ చదువుకొని పోలీ నీకు కన్సల్ నుంచి మాట్లాడినాను. అట్లా నేను మూటలు మీ దగ్గరకు వచ్చినా కానీ మీరు తీసుకోలేదు. అట్లా చేద్దాం అంటే తాత రక్తం, నాయన రక్తం, వాళ్ళు ఎప్పుడు నా ముందు తరాలు అట్లా అయితే నేను చేస్తుకోవచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు పాస్ ఉందా ఇట్లానే పన్నారు ఎక్కడికి చేయలేదు అనుకున్నారా? ఇప్పుడు ఎప్పుడు అనుకుంటారా అలాంటి అవకాశాలు ఎందుకు నేను పొందలేకపోయినా అని ఎప్పుడైనా భాషత పడుతున్నా? ఇప్పుడు నాకు వాస్తవంగా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ. ఎస్, ఉమ్మడిగా నేను డ్యూటీలో ఉంటే మా 2 అన్న నన్ను ఫోన్ చేసి పిలిచేటాడు, ఆయన చనిపోయాడు, మా పెద్దన్న చనిపోయాడు, మా బావ చనిపోయాడు, మా అమ్మాయి చనిపోయింది, నాయన చనిపోయాడు, అందరు చనిపోయాడు, నేను ఒక్కనుండ. ఇప్పుడు ఎంత మొత్తం ఈ ఉమ్మడి కూడా అందరిని మీరే చూస్తున్నారా? నేనేం చదట్లే, పెద్దన్న పోలీసు నౌకరి. నేను ఇట్లా పల్లాలు పెట్టి మధ్యన గిన్నెలు పెట్టుకొని అందరం వడ్డించుకొని చుట్టూ కూర్చొని తినేవాళ్ళం. ఉమ్మడి కుటుంబం అంటే ఇప్పుడు మేము ఆస్తులు పంచుకోలేదు. వాళ్ళందరూ చనిపోయినా కూడా నా ఆస్తి నాకే అని చెప్పి మాది మేము ఉంటామని చెప్పి మా వదినలు కానీ పిల్లలు కానీ వాళ్ళని, పిల్లలంతా చిన్నపిల్లలు ఇప్పటికీ, వాళ్ళు పిల్లలు అంటారు మీరు ఛానల్ లాస్ అయిపోయినారు ఎక్కడికైనా పోవాలంటే. అందరికీ పెద్దది మిగతా పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆఫర్స్ ఇచ్చినా కూడా పిల్లలు, మీకు తెలుసు బాబాయ్ మేము చెప్పేది కాదు, ఎటు పోవద్దు, మీరు ఎక్కడ కష్టపడరో అక్కడనే ఉండాలి అని పద్ధతిగా మాట్లాడతారు అంతే. అంటే వాళ్ళు ఇలాంటి అవకాశాలు మీ అంటే ఉన్నారు, మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ మిమ్మల్ని బెదిరింపులు కానీ భయపెట్టడం కానీ తిట్టడం కానీ ఏం చేయలేదు వాస్తవంగా. కొన్ని ఇళ్ళల్లో అయితే నా భయపడతారు పిల్లలు ఇప్పటికీ, మా వదినలు కానీ పిల్లలు కానీ అంటే చాలా గౌరవం. మరి ఉన్నాను ఒక్కరిని మంచుకోండు ఎట్లుంటుంది, ఎవరి జోలి పోకు, ఎవరన్న నన్ను కూడా తూడు చేసుకొని పో, ఎవరి వారితో పోకు, నీకు మంచి జరుగుద్ది, నీకు మంచి జరుగుద్ది. కానీ నేను ఎప్పుడు సరే నేను ఏమన్నా బాధపడితే గవర్నమెంట్ మీద బాధపడచ్చు, ఆవేదన పడచ్చు, ఎందుకంటే ఆడ మనం కష్టపడ్డాం కదా. చాలా పార్టీ రాష్ట్ర సాధన కోసం బాగా
అహర్నిశలు శ్రమించడం కాబట్టి ఇంతవరకు నిజంగా ఆయన ఇస్తే నేను కాదనకపోతూ ఏమిచ్చినా తీసుకునేవాడిని. నన్ను అసలు నన్ను డిప్యూ డైరెక్టర్ అన్నప్పుడు నాకు కోఆర్డినేటర్ ఇచ్చారు. కోఆర్డినేటర్ అంటే మళ్ళీ గొర్రెల కాసుడే మందను కూడా ఇస్తే కదా నాకు ఇది వద్దు అని డైరెక్ట్. మరి అది టెక్నికల్ ప్రాబ్లం అంటే టెక్నికల్ ప్రాబ్లం అయిన పర్లేదు, ముఖ్యమంత్రి గారు ఇదే చేయమంటే అదే చేస్తా అయినే చెప్పాలి. నేను ముఖ్యమంత్రి గారే, మా మధ్యన ఎవరు లేరు, ఏ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎవరితో నాకు పని లేదు, నేను ఎవరిని అడగా, నాకు ఎవరితో సంబంధం, నేను ఇక్కడే కష్టపడ్డా, ఆయనకు నేను తెలుసు నాకు అన్నీ తెలుసు అనే పందాలనే పేరు తప్పితే నేను వేరే ఏమనుకోలేదు. కేసీఆర్ కావాలనే వరంగల్ శ్రీనివాసను దూరం పెట్టి అనుకోవచ్చా? అస్సలు అనుకోదు. నేనేమంటానంటే నాకు ఏమి ఇంకా రాకున్నా పర్లే, నేను ఇట్లా ఈ సెకండ్ ఇట్లా చచ్చిపోయిన పర్లే, కానీ అనవసరంగా ఒకరి మీద నేను నిందే చేయదలుచుకోలేదు. మీరు కేసీఆర్ దూరం పెట్టిరా? నేనేం అట్లా, నేను ఎంత దూరం పెట్టి ఎందుకు ఇంత గ్యాప్ రావడం కారణం, ఇంత క్లోజ్గా ఉండి 14 సంవత్సరాలు కలిసి పనిచేసిన మీకు సరే ఆయన సీఎం అయినప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర మీరు కలవాల్సిన సందర్భాలు వస్తుండే కావచ్చు. ఆ ప్రయత్నాలు నేను చేయలేదు. సో మన దగ్గర మీటింగ్ సభ ఉందట పోయి ఇట్లా అనాలని నాకు అది ఎల్తితనం చిన్నతనం అయిపోయింది. నేను అట్లా ఎప్పుడు మిమ్మల్ని వీలలేదా ఈ బహిరంగ సభలు? కొన్ని వందలాది బహిరంగ సభలు జరిగినాయి 2014 నుంచి 2020 ఇప్పటి వరకు కూడా. సభలు కాదు, ఈ సభలు కూడా మిమ్మల్ని పిలవలేదా? పాడమని కానీ అట్లా కాదు, ఒకసారి కళాకారులందరినీ ప్రగతి భవన్ పిలిచిండ్రు, నేను వెళ్ళిన, నేను కలిసి సార్ నా పరిస్థితికి ఇదంటే అక్కడ ఒక పెద్ద అధికారిని పిలిచి మీకు ఎవరో ఒక అర్థమై తెలియదు వరంగల్ శ్రీనివాస్ లేచండి ఆ పిల్లవాడు మనకు బాగా కిరికిస్తాడు పలాన్ దగ్గర పెట్టండి అన్నాడు. ఓకే సార్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ నేను కలిసే అవకాశం ఉండే వీడికి చెప్పాడు కాబట్టి చేసిన ఒకటి చేయకున్న ఒకటి అట్లా కింది వ్యవస్థ తప్పితే ఆయనకు నాకు ఎలాంటి విభేదాలు లేవు. మధ్యలో ఉన్న లేయర్స్ ఏవైతే వచ్చినాయో వాటి వల్ల మీరు దూరం అయిపోయారు అనుకోసం, తప్ప వేరే మీ మధ్యలో గ్యాప్స్ కానీ కొన్ని దుష్ట శక్తులు అంటే వాళ్ళ స్వార్థం కోసం ఒక అధికారిని అయితే నిన్ను ఐఎన్పిఆర్లో పెడతా, అక్కడ సుభాష్ గౌడ్ గారు రిటైర్ అయిపోయారు నిన్ను అక్కడ పెడతా, ఈయనను పలాన్ దగ్గర పెడతామంటే ఆయన కానియలే, ఇక ఇది ఏదో ఏదో ఉంటుంది దేందో చావుకు వందల కారణాలని కర్ణుడు సాగుకు మీ యొక్క ఈ స్థితికి చాలా కారణాలు ఉన్నాయన్నాడు. వాస్తవం కూడా కర్ణుడితో మీరు అన్నారు కదా, నేను నిజంగా కూడా 550 మంది కళాకారుల కోసం నేను కష్టపడ్డప్పుడు నా జైలుకి వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నప్పుడు నాకు దండపల్లి శ్రీనివాస్ ఆ తమ్ముడు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్న మీరు మాకోసం ఇంత ఖర్చు పెట్టుకున్నారు, మేము గరీబులం కళాకారులు, మనిషికి 1 లక్ష ఇస్తాం, నేను మంది పిల్లలు పీది నా తెలుసుకోలే అన్న చిచ్చిచ్చట్లా కానీ మీరు ఖర్చు పెట్టుకు నా గులా నా గోకూడదు, నేను పెట్టుకున్నా మీరు అడగలే పెట్టుకోమని నా ఇచ్చా నేను పెట్టుకున్నా, నేను పెట్టుకున్నా మిమ్మల్ని అడుకోవాల్సినంత హీనం కాదు అని చెప్పి మాట్లాడిన చెప్తే ఎక్కడ కూడా 550 మంది కళాకారులలో నేను కష్టపడ్డ విషయం ఎవరు ఏ కళాకారులకు తెలియదు. ఇంకా చాలామంది అంటే చాలామంది కళాకారులకు సారథిలో అవకాశాలు రాలేదు, అసలైన కళాకారులు రాలేదు అని ఒక విమర్శ ఉంది, దీనిలో ఎంతవరకు నిజమంటారు? వాస్తవ కళాకారులు వాస్తవానికి అద్భుతమైన కొలిమిలో ఇప్పటికీ సురక్షురక్ అని మండే తలవార్లు ఉన్నాయి, అవి మామూలుగా లేవు, వాటి 2 దిక్కుల పదను. నేనేమంటానంటే ఏది దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఏది అది రామునికే ఆలయం లేదంటే హనుమంతుడు పోయి నాకు అభిషేకం చేయమన్నట్టు అయిపోద్ది, మనకే ఏం లేదు కాబట్టి ఇంకొకరి గురించి మనం మాట్లాడలేము. అది ఎప్పుడన్నా అంటే అవకాశాలు రాలేదు వాళ్ళకు, నిజాయితీ గల పనిచేసిన వాళ్ళకి అవకాశాలు లేదు ఎప్పుడైనా బాధపడే సందర్భాలు ఉన్నాయి? ఈ సెకండ్ కూడా బాధపడతాను, నేను ఎట్ టైం బాధపడతాను, వాళ్ళంతా మా బిడ్డలు, వాళ్ళంతా నేను వాళ్ళ ముంగట ఎంత, వాళ్ళ జనాలకు పోయి జనాలు మెప్పించిన కళాకారులు చూస్తే వాళ్ళు గరీబ్ వాళ్ళు ఎక్కుండొచ్చు, వాళ్ళ బట్టలు సకాలు ఉండొచ్చు, చెప్పులు సకాలు ఉండొచ్చు, మనకు ఉండొచ్చు, వాళ్ళ నేనేమంటా వాళ్ళ పాద తూలి కాదు, నేను పెద్ద కళాకారుని కాదు, నేను పెద్ద గొప్ప ఇప్పటి కూడా వరంగల్ శ్రీనివాస్ అనేది సబ్బండ జాతుల కళాకారుల పొదిగిన వజ్ర కిరీటం నేను పెట్టుకోలేడో కూర్చున్నా. వరంగల్ శ్రీనివాస్ అంటే నేను కాదు, సబ్బండ జానపదులు. అట్లనే నేను ఎప్పుడు ఏమున్నదన్న ఇక్కడి నుంచి ఇంటి దానికి సరిగ్గా పోతాం పోవా అనే గ్యారెంటీ లేదు,
సాయిచంద్ చచ్చిపోతాడు అనుకున్నాం మనం. ఎప్పుడైనా మీరు అనుకున్నారా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నాకు సినిమా అవకాశాలు తగ్గిపోయినాయి, నేను కెరీర్లో వెనుకబడ్డానే అనుకున్నారా? సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయినాయి, చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. కంప్లీట్ ఉద్యమంలో ఉన్నాం. ఇప్పుడు నేను ఒక సినిమాలో రెండు పాటలు రాసి మ్యూజిక్, ఇంకో సినిమాలో ఒక పాట నేషనల్ ఇంటిగ్రేషన్ సాంగ్ రాసి మ్యూజిక్, ఇంకో రెండు సినిమాలు కంప్లీట్గా టోటల్ రెండు సినిమాలకు టోటల్ సాంగ్స్ నేనే రాసి విత్ ఆర్ఆర్ టోటల్ మ్యూజిక్ నేనే చేస్తున్నాను. అది అంటే ఇంత పెద్ద అవకాశం వస్తుందట, ఏదో చిన్న చిత్తిక సినిమా అనుకునేరు. వి సముద్ర గారు సింహరాశి ఎవడైతే నాకంటే టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్, మహానంది, శివరామరాజు, పంచాక్షరి అన్ని మూవీస్ తీసిన గొప్ప డైరెక్టర్ గారు వి సముద్ర గారు, ప్లస్ నన్ను సినిమా రంగాన్ని పరిచయం చేసిన పితృదేవులు దాస నారాయణరావు గారు, ఆర్ నారాయణమూర్తి అన్న. ఆర్ నారాయణమూర్తి మాత్రం ఆ అన్న నా చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టలేదు. ప్రతి సినిమాలో మీ పాట, ప్రతి సినిమాలో నేను ఉంటా, ప్లస్ అవకాశం వచ్చిన నేను శంకర్ అన్న కూడా, ఇవన్నీ కలిస్తేనే వారంగల్ సినిమా సెంటర్ నా ఇచ్చా. నేనేం కాలేదు, కాకపోతే నాకు నా గొప్ప అదృష్టం ఏంటంటే ఏదైనా వింటే అది ఒక్కసారి వింటే అది అట్నే దానికి ఇంకా మసాలు వేసి ఇన్బిజ్ కెపాసిటీ అయితే ఇచ్చిన దేవుడు. అట్లా ఇప్పుడు ఆర్ నారాయణమూర్తికి రాసినటువంటి పాటల్లో మీకు నచ్చిన పాట, మీరు రాసిన మీకు నచ్చిన పాట మంచిగా అడిగారు. మాభూమి సినిమాలో గద్దరణ బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బల్లేవోతో కొడుకో నైజాము సరగరోడ నా జీల మించినవరో నైజాము సరగరోడ. ఇదే పాటను ఎర్ర సైన్యంలో మా వరంగల్ శంకర్ బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బల్లేవోతో కొడుకో నైజాము సరగరోడ. మళ్ళీ ఇదే పాటను ఈ వీర తెలంగాణలో నాకు తనబెడుతున్నాడు. నేను వచ్చిన తమ్ముడు ట్రాక్ పాడు అన్నాడు, అయ్యమ్మ ట్రాకే పాడు అంటాడు. మరి అయినా ఇప్పుడు ఈ పాట పాటలో శంకరన్న చచ్చిపోయాడు, గద్దరన్న పెద్ద మనిషి అయ్యాడు, ఆయన బాగలేడు, బాలసుబ్రహ్మణ్య ఆయనతో పాడితే సూటు కాదు, మళ్ళీ మనమే పాడాలి అని చెప్పి రెండున్నర గంటల రాత్రి బండెనక బండి గట్టే పదహారు బండ్లు గట్టే ఏ బండ్లబోతో కొడుకో నైజాము సరకరోడా బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లబోతో కొడుకో నైజాము సరకరోడా ఆ జీల పించి నవరో నైజాము సరకరోడా బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లబోతో కొడుకో నైజాము సరకరోడా ఆ జీల పించి నవరో నైజాము సరకరోడా. స్త్రీ పురుషులంతా కలిసి పిల్లల మంతా కలిసి స్త్రీ పురుషు సాంగ్స్ ఉన్నా ఎన్ని సినిమాలు రాసినా దీనికి ఒక ఇంటర్లింక్ ఉంది, గద్దరన్న వరంగల్ శంకరన్న వరంగల్ శ్రీనివాస్. ఇది దీని గురించి చెప్పుకుంటే ఆ పూట మంచిగా నిద్రపడుతుంది, ఆ పూట తిన్న తిండి కూడా మంచిగా అరుగుద్ది. అట్లా మీరు రాసిన పాట, మీరు రాసిన పాటలు మీకు నచ్చిన పాట, ఆర్ నాయమూర్తి గారికి రాసిన పాటలు చాలా ఉన్నాయండి. నేను పోతున్నా పెళ్ళికి నా మొగని పెళ్ళికి, నేను పోతున్నా పెళ్ళికి వాయమ్మలారా, అది గొర్రె బాయరో రంగ గొర్రె బాయరో నా గొర్రెను తిన్నోని ఇల్లు కూలిపోదురు.
సుద్దాల అశోక్ అని మేమిద్దరం కలిసి రాసింది ఆ సందర్భం అది. దళిత పులులమ్మ అరకారం చెడు భూస్వాముల మీద కలబడి నుడి పోరు చేసిన దళిత పులులమ్మ అరకారం చెడు భూస్వాముల మీద కలబడి నుడి పోరు చేసిన అరే కరీంనగర్ వన్నలార జగిత్యాల తమ్ములార సిరిసిల్ల సిద్దిపేట బెల్లం పెళ్లి పెద్ద పెళ్లి సింగరేణి కార్మికులే సింహాలయండి సింగరేణి కార్మికులే సింహాలయండి హరిలోటు కండిలో పరిషలు ఎత్తండిరో జంగులు మూదండిరో జంబియలెత్తండిరా జంగులు మూదండిరో జంబియలెత్తండిరా వరంగల్ జిల్లాలోన రాఘవోనందన దొరలు సాగు దరువు దొరల గుండెల దొరకొడతీ. అది విప్లవ సాహిత్యానికి ఆ సినిమా సందర్భంగా నా సాహిత్యం ఎప్పుడో రాసుకుని కూడా అరే కరీంనగర్ వన్నలార జగిత్యాల తమ్మురా తమ్ములార సిరిసిల్ల సిద్దిపేట బెల్లం పెళ్లి పెద్ద పెళ్లి సింగరేణి కార్మికులే సింహాలయలేండి ఈ రెండు ఆడేసి సినిమాలు పెట్టిండు. మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఎన్ని సినిమాలకు మీరు రాయడం జరిగింది పాడడం జరిగింది దాదాపుగా? ఒక 28 సినిమాలకు రాసిన. అమ్మ మీదట్లో వీర 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 ధర్మపురిలో వీర ధర్మపురిలో వీర 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 ధర్మపురిలో ధర్మపురి గట్టల్ల డేరని వలయో వీర డేరని వలయో వీర నిజంగా పాడడానికి అవకాశం ఇచ్చింది నారాయణమూర్తి. గొర్రెబారు నాతో పాడిచ్చుండు. ఇంకో దాంట్లో ఏ మీర నరుడా హేళన చేస్తావు నవ్వులుగా వివిరాం భజన ఏ మీర నరుడా హేళన చేస్తావు ఏ మీర నరుడా హేళన చేస్తావు ఏ మీర నరుడా హేళన చేస్తావు ఏ మీర నరుడా అది అది. ఇప్పుడు మీరు జానపదాలే కాకుండా జానపదాలు జస్ట్ విప్లవ సాహిత్యం కాకుండా కొంచెం డిఫరెంట్ మోడ్గా లవ్ సాంగ్స్ కానీ లవ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్తో సహా పాట. ఇప్పుడు ఎన్టీ రామారావు అనే వ్యక్తి బాణం పట్టుకొని రాముడైండు, ఫ్లూట్ పట్టుకొని కృష్ణుడైండు, గద పట్టుకొని కీచకుడైండు, ఘోష పెట్టుకొని ఏమన్నాయండు. అట్లా మట్టి పాటలు జానపదం పాటలు ఇష్యూస్ మీద సమస్యల మీద చైతన్య గీతాలు నా పాటలు గద్దరన్న క్యాసెట్ నేను మీకు చూపిస్తా. దండకారణ్యంలో నా పాటలు ఎర్ర సైన్యం సారీ ఈ ఎర్ర సింహాలు ప్రజ ఈ పాటలు దండకారణ్యంలో ఉన్నాయి. విప్లవం సాంగ్స్ ప్లస్ సినిమాలలో నా పర్సనల్ లవ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ డ్యూయట్స్ ఉన్నాయి. చాలా విధాలుగా రాశాను నేను. జనరల్గా వరంగల్ సీన్ అంటే జానపదాలకు విప్లవ సాహిత్యాలకు మారు పేరు కనబడతారు, కానీ ఈ లవ్ సాంగ్స్ ఈ ఐటమ్ సాంగ్స్ రాస్తారు ఎవరు నమ్మరు. ఇప్పుడు కొత్త సినిమాలు కూడా వినిపించదు కావచ్చు కానీ సముద్రాన్ని ఏమనుకోవద్దు. టీనేజీ వచ్చేసింది ఓ బాబు తిను మారాడాలేరో తిను మారొద్దంటారు ఓ బాబు తిను పంచాయతీరో. ఇదొకటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లవ్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది డిఫరెంట్. పాట అంటే రాస్తా అంతే. మీకు అంటే ఇప్పుడు జనరల్గా మనం పల్లె గ్రామం అంటేనే పల్లె ప్రకృతి కావచ్చు అనుబంధాలు కావచ్చు ఆత్మీయతలకు చాలా మారుపేరుగా ఉంటుంది. జానపద గేమ్ అంటేనే పల్లె ప్రకృతి గురించి ఎక్కువ వర్ణిస్తూ ఉంటాయి వాస్తవంగా అనుబంధాలు భావమరాలుగా అన్ని రకాల వరుసలు వస్తాయి వాళ్ళకి. సో మీకు నచ్చినటువంటి జానపద సాంగ్ ఒకసారి నాకు పల్లె పల్లె అంటే బాయికాడ టంపి పెట్టి కాల్చుకునే మొక్కజొన్న కంకి ముంతల కందికాయ వేసుకొని మీద కందాకు పెట్టి కుండను బోర్రిచ్చి మీద మంట పెడితే ఈ వాసన ఊళ్ళో పోయే కందికట్టు. ఆ పల్లెలో అది చింతకింది సూరి
నీ మొగడటు వాయ పోల వెండి పాయ చింత కింది సూరి బాంచను దోరో తెలుగుటి వాడు సోలపురం బాయ బాంచను దోరో పట్టి షాపల బుట్టి పెట్టి మీద పెట్టి ఎడికి పోయినవు లచ్చి తడికే దగ్గర పెట్టి ఎడికి పోయిన లచ్చి తడికే దగ్గర పెట్టి పల్లెటూళ్ళల్లో పల్లెను మేల్కొల్పడానికి అరహారా మహదేవం అరహారా మహదేవ మీ చేతి గాజుల్లో సల్లంగా ఉండాలి అరహారా మహదేవం అరహారా మహదేవ తొట్టెల్లాంగ బాలుడు సల్లంగా ఉండాలి అరహారా మహదేవం అరహారా మహదేవ అనే శంఖం మూతతోని గ్రామాన్ని నిద్రలేపి బాలసంతు పాటగా చెల్లి అమ్మ వలికినది జేజమ్మ వలికినది ఇంట్ల వల్లి వలికినది తెల్లని కద్దరి అంగోళ్ళు తెలివిగా దిన మరిగి నోళ్ళు బతుకు ఆగమైందని బరబర గొక్కుంటుండ్రన్నాడు కల పాట ప్రతి ఒక్క జానపదం అన్నీ ఆలింగనం చేసుకొని వదిలిపెట్టకుండా అట్లే అరగబట్టేట్టుంటాయి పల్లెపాటు ఇప్పుడు ఇన్ని రకాల వేరియేషన్ ఇప్పుడు మీరు అన్ని ఇప్పుడు యుద్ధం వాడింది కదా మీరు అసలు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి మీకు అసలు ఇవన్నీ పాటలు ఇన్ని ఇన్ని పాటలు ఇది మాత్రం నిజంగా వరమే ఇది వరమే జనరల్ ఎవరికి రాదు ఇట్లా 203 చరణాల ఓయమ్మన్న పల్లె సీమ పలానా చరణం అంటే కళ్ళు మూసుకొని పాడతా 100 కులాల పాట పాట పలానా కులం అంటే కళ్ళు మూసుకొని పాడతా నాకు ఇది ఒక్కటి ఇచ్చిన దేవుడు కాకపోతే కొంతమంది హలో అన్న నమస్తే అన్న నమస్తే తమ్ముడు అన్న నన్ను గుర్తుపట్టాం ఆరా అరే ఫోన్లో ఎట్లా గుర్తుపట్టాలన్నా ఏ మాది అక్కంపేట మొన్న మీ ప్రోగ్రాం చూసిందన్నా వాడిన ప్రోగ్రాం చూస్తేనే మనకు గుర్తుపట్టాలి ఇట్లాంటి కైతు కాల పాటల్లో పేరు గుర్తుంటలేవు ఇట్లా జనరల్ మీకు ఈ పాటలన్నిటి కూడా ప్రేరణ ఎవరు ఎవరు మేజర్గా అంటే మీకు ఎవరొకరు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండాలి కదా మీ పైన నాకే కాకుండా ఈ ప్రతి మానవునికి ప్రతి ఒక్కరికి పాటలు వచ్చిన వాళ్ళకి పాటలు రాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మొట్టమొదటి కళాకారుని మొట్టమొదటి గాయని అమ్మే ఏడుస్తూ ఉంటే ఏదో ఒక పద్ధతిగా లయబద్ధంగా చొచ్చో నానా నానా ఉకో 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 రాగయుక్తంగా ఆ పాట అమ్మ పాడిన జోల పాట చాలామంది మర్చిపోయి వేరే వేరే పనులలో సెటిల్ కావచ్చు కానీ నేను అదే పాట పట్టుకొని అదే తీగ పట్టుకొని వదిలిపెట్టకుండా బయటకు వచ్చిన ఇప్పుడు బాయిలో పడ్డవాడికి ఓ చిన్న తీగ ఉంటే దాన్ని పట్టుకొని పైకి వాకినట్టు మళ్ళీ మీదకి వచ్చి తుప్పుకున్న పడ్డాడు కాకుండా పైకి ఎక్కినట్టు ఆ పాట నాకు అమ్మ శనివారం నుంచి వెళ్ళి నేర్చుకున్న పాటే నాకే కాదు ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరి కర్ణ పేరుకి చేరేది అమ్మ పాడే సిచ్చో హచ్చమ్మా ఇక వాసాలెంట పోయే మీసాలేలక పాప చేతుల గిలక పాడేయ మాకు హచ్ సిచ్చో హచ్చమ్మా ఇక అట్టట్ల పోయేటి వాన తెప్పెళ్ళు ఇక అవి మా పిలగాని పూల తొట్టెళ్ళు హచ్చే ఆ కాలంలో నేను పుట్టిన కాలంలో సన్న బియ్యం చిన్న చేపల కూర లేదు కాబట్టి ఖచ్చితంగా ఇసురావిడ ప్రతి ఇసురాడు ఓ రంగంటి నుండి వైమూలా నుండి ఒప్పైన వైరాలు వై ఒప్పైన వైరాలు ఒప్పైన వైరాలు పళ్ళమ్మ వచ్చే పళ్ళా దానిగా పో ఇది ఆగిలిపోదేసి రోకంలా దంచినాభి పిండి ముత తల్లి నువ్వు చెయ్యే ముద్దగుడు ఒళ్ళు ఈ రోకలు పాట ఆకిళ్ళు ఉడతా అంటే యాదిలో వస్తాడు బావా ఆకిళ్ళు నుడిచిన కాడ సిపిరి జరగది బావా నా దారి నా దారి ఎన్ని అన్నా ఇవే అమ్మమ్మ మాయమ్మ ఏది మాయమ్మ ఓ మాయమ్మ రావమ్మ లచ్చిదే ఇన్ని సొమ్ములు పెట్టి అద్దంలో చూసే కామమ్మ కామమ్మ బంగారు విడ్డో లక్ష్మమ్మ నేను వచ్చగా నీకు అది శల్యాంగ రాఘవీరం భాగరవణి నేను బిచ్చగా నీకు అది శల్యాంగ రాఘవ అన్ని రకాల వాళ్ళు పాడుకునే పల్లె జానపదుల పాటలు
ఇప్పటివరకు మీరు ఎన్ని ఎన్ని రాసి ఉంటారు, ఎన్ని పాడి ఉంటారు లెక్క? నేను వేల పాటలు రాసినా అన్ని ఇష్యూస్ మీద కలిపి, వేల పాటలు. నువ్వు పలానా పాట అంటే అది గుర్తుకొస్తాయి నాకు, ఆ పేపర్ తీసి దులపన అవసరం లేదు, అంత మైండ్లే ఉంటారు, మొత్తం మైండ్లు రాసుకుని మొత్తం. ఇప్పుడు సబ్బండ వర్గాలకు సంబంధించి, ఇప్పుడు బీసీ కులాలు వంద కులాలకు సంబంధించి పాట ఒకటే ఫ్రేమ్ రాసినా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పాట రాసి, ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క చరణం, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చరణం. వంద కులాల సాంగ్స్ మీరు రాయడం జరిగింది, వంద కులాల మీద. తల్లిరో ననుగన్న పల్లే, సక్కన్ని తెలంగాణ పల్లే, ఎల్ల కులములు గల్ల పల్లె, హెంగల నాటి ఎనలేని కీర్తిగల మల్లే, ఎల్ల కులములు గల్ల పల్లె, అలనాటి ఎనలేని కీర్తిగల మల్లే. ముంజేతి కడియాలు ముచ్చరపు మొలతాడు, దండగడి అవుతలకు తోక రువ్వాలు, చెవికి కొలుగా పోగు చేతిలో చుట్ట, కోరమీసం కొబ్బెరంచుల దోతి, వెండి పోచి నడువు కూకీలు కత్తి, గొంగడి కోలాట చెప్పుల బిర్రో నడకవల కెరక, గొర్రగాసే గొల్ల మల్లం దగ్గరక. తల్లిరో ననుగల్ల పల్లే, సక్కన్ని తెలంగాణ పల్లే, ఎల్ల కులములు గల్ల పల్లే, హెంగల నాటి ఎనలేని కీర్తిగల మల్లే. బుర్ర మీసం బుర్రకాయంత బుర్ర, గడగడా దమ్ము బొంగలు కళ్ళు తాగి, కొత్త చెప్పుల జోడు గంపలు తెచ్చి, తెగజేసి కుంచొడర్తక కళ్ళ ఊడ్చి, పెళ్లి పేరంటాని బట్టలను సట కుంకుమ బొట్టు, తెల్లారే సరికల్ల ఇల్లు జుట్టు, మైల బట్టలు మల్లె పువ్వులు చేసి, ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి, శుభరాకలిచ్చి శుభకార్యమని చెప్పి, పోలు పోసి పెళ్లి పల్లాకి మోసి, కాగడా ఎలిగిచ్చి ఊరు దాటి, ఎంచ సాకలి యాకయ్య మరుపు రాడు. తల్లిరో ననుగన్న పల్లే, సక్కన్ని తెలంగాణ పల్లే, ఎల్ల కులములు గల్ల పల్లె, అలనాటి ఎనలేని కీర్తిగల మల్లే. ఒక్క ఎగబోసుకుంటా దగ్గరికి గుంజి బిగ్గర గోసి పెట్టి, ఎత్తెత్తు కొండలను ఎగబాకి ఎక్కి, గన్నెత్తి కొండలను రెండుగా బదిలేసి, ఉరిసెత్తతో ఉరిమి చూసి కొడుతంటే, పరము పరమై కంకర రాను కంటే, రాలిన కంకరతో రోడ్డేసి నడిపించు, ఒడ్డోళ్ళ కాసన్నకు వందనాలు. తల్లిరో ననుగన్న పల్లే, సక్కన్ని తెలంగాణ పల్లే, ఎల్ల కులములు గల్ల పల్లే, అలనాటి అంగిలేని హజమైన ఒళ్ళు, ముడి రుమాలు ముక్కుపై ముచ్చపోగు, చెవికెండి పోగులు చేతిలో కట్టి, కాశబోసిన గోసి కమకోత కట్టి, పుచ్చమోలే ముచ్చటైన మిస్సాలు, ఈ తాకులు బరిగలే తనకు సిరుళ్ళు, గుల్లలు గుమ్ములు తట్టలల్లిచ్చేది, ఇంటింటికి ఎరకలోళ్ళ పోషాలు. తల్లిరో ననుగన్న పల్లే, సక్కన్ని తెలంగాణ పల్లే, ఎల్ల కులములు గల్ల పల్లె, అడవిలో నీలంక కిల్ల నిండా, అల్లుకోను అనువుగా బలుగజీరి, ఎడ్ల బండికి బొలిగే ఎదటి గుల్లల్లు, అమ్మ జరిగే సాట ఆటకు ఉంటే, అర్లుగల్లక్కకు అడివిడ్డ గంప, ఆరబెట్టుకోను అందాల సిబ్బి, సాటుగట్ట తడక బియ్యం బట్టే జల్లుడల్లిచ్చును మేదురుల సంబయ్య. తల్లిరో ననుగన్న పల్లె, సద్దన్ని తెలంగాణ పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, గలనాడు మోకరిల్లి తలడు నేలపై ఉంచి, దింగినా దేవునికి రెండు చేతులు, అల్లాహ్ అక్బర్ అని రోజు కైదూసార్, నసీబు బాగుంటున్న మాజు చేసి, తాయెత్తులు లక్క కాయల్లు వేసి, నెమలి కట్టతో ఇప్పుడు దెబ్బలేసి, పిల్లల్ని కాపాడి పీరీల నెత్తేది, తురుకొల్ల బషీరు సాయబు మా ఊళ్ళ తల్లిరో ననుగన్న పల్లె, సక్కన్ని తెలంగాణ పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, ఎవరనాడు ఊరు లేవక ముందే తను నిద్రలేసి, లగ్గల సొంటి బొగ్గులు కొలిమిలేసి, తిట్టితో గాలు తినుప్పు రాజేసి, ఇనుమునంతా మెత్తబడి ట్రెప్పు కాల్చి, కొలిమి మంటకు వల్లు కాగబుడుతంటే, సమ్మెటెత్తి కర్ణకుడు వల్లు కలిసి, ఊరికే పదునైన సాయమయ్యేది, కమ్మరి చెలుపుకి నిత్య పని చేసి. తల్లిరో ననుగన్న పల్లె, తెలంగాణ పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, పడుగు పోసి గంజి కుంచెతో సరియేసి, ఊసలను కండలుగా రాత్రంతో చుట్టేసి, పోగు దిగకుండా సరి మొగ్గంకు ఎక్కించి, కాళ్లకు పాకొల్లు సటరు తిరిగిన పట్టి, తగ్జనక తగజనక అని చేత కొట్టి, నా
ఆడ పరుగుతో నేత బట్టలు వేసి దోనుగకు చుట్టిన బట్ట ప్రజలకు వచ్చ శాలకు గురైలయకు సంగతరిక తల్లిరో ననగన్న పల్లె సగ్గల్లి తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె నాటుగురలేని కీర్తిన పల్లె గొంతహ ముత్తాదు నడుము కూజుట్టి మోగబుదమున పెట్టి గుజి చేత బట్టి పిల్ల బద్దకు పలుగు రాళ్ళ పొడిగొట్టి మరగట్టి మెరగట్టి మెత్తంగా నూరి కావడి బద్దకులొట్లు కాలి నడకన్నో ముద్దులా తాటి చెప్పి కటోళ్ళు గౌరవంగా ఊరి మర్యాదగా పాడు గౌడన్నులు తెల్లని కళ్ళు పోసి తల్లిరో ననగన్న పల్లె సగ్గాని తెలంగాణ పల్లె ఎలా కులముడు గల్ల పల్లె ఎనలేని కీర్తి గల పల్లె అయ్యా తాటాకుతో బుట్టి తనకు అజే టోపుతో వేల ఓ చేత తెడ్డొక్క చేత భుజమున వలనేసి బుడ్డ పేలికతోటి మత్తడి పడుతున్న చెరువు ధరల బట్టి మొట్టలు కొడిపెలు పరకలు జల్లలు రొయ్యలు బంగారు తీగ సందామామ ఏడాది పొడుగున ఊరంతా తినిపించే బెత్తొల్ల చీరాలు చెరువుల చేప తల్లిరో ననగన్న పల్లె సంకల్లి తెలంగాణ పల్లె ఎల్ల కులములుగల్ల పల్లె నాటి ఎరలేని కీర్తిగల పల్లె ఎల్ల కులములుగల్ల పల్లె అలనాటి ఎరలేని కీర్తిగల పల్లె ఎల్ల కులములుగల్ల పల్లె అలనాటి కాన్ల మాటల తగురు సౌరాలు బుడుబుడుకలు బుడిగజంగాలు నుకసంజలు డెక్కలోళ్ళు సబ్బండ జాతులు సబ్బండ కులాలు వంద మంది వంద కులాల పాట అనేది పాటలు మీ రెండేది ఒక ఐదారు అంతే ఐదారు ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం రోజంతా వాడుతూనే ఉంటారు మీకు ఛాన్స్ ఇస్తే నాకు ఛాన్స్ మీరు ఇయ్యకనే నా బాధ సో ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం మీలో ఉంది ఇంత అద్భుతమైన జ్ఞాపకశక్తి మీలో ఉన్నది ఎవరిని వాడే భుజాలు దాచుకుంటాను మరి బయటకు వచ్చే దారి లేదు ఎందుకు మీరు అంటే మీరు ఇంతలా వెనుకబడడానికి గల కారణాలు ఏంటి అసలు ఇంత పెద్ద సాహిత్యము ఇంత చరిత్ర అన్నీ ఉన్నాయి మీకు వాస్తవంగా అందరితో పరిచయాలు ఉన్నాయి ఇటు చంద్రబాబు నాయుడుతో పరిచయాలు ఉన్నాయి కేసీఆర్ తోటి పరిచయాలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మా అన్న ఆరోగ్యం బాగలేనప్పుడు మంది కాళ్ళు పట్టుకున్న తప్పితే నాకే ఆ పరిస్థితి వస్తే అందరిని మీరు ఆ రూమ్లో పండుకోవాలని నా రూమ్ లోపల గొల్లె పెట్టుకుని దుప్పటి కప్పుకొని పిసుకొని సత్తా కానీ వరంగల్ శ్రీనివాస్ బ్యాంక్ ఎవరిని చెయ్యి అడిగి 5 పైసల బిల్ల నౌస్తిల్లి పడరు నేను బాకీ లేని వారికి ఎవరన్నా నువ్వు నాకు బాకీ ఉన్నాయంటే తలకాయ కోసి వాళ్ళు కటోరలో పెట్టిద్దాం ఐ విల్ ఛాలెంజ్ నేను ఎక్కడ ఎవరికి బాకీ లేను నేను ఎవరిని కూడా బాధ పెట్టలే నేను మా అమ్మ నాకు ఆ ప్రేమ వంచిపోయింది నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను నేను అవతలలో మనం తిన్నది మన్ను 10 మంది తిన్నది అన్ను మా అమ్మ చెప్పిన మాట అంతేగాని నేను ఎవరిని బుక్ రాసుకున్నా ఆ బుక్కు 50 లక్షలు ఇస్తాం నూరెన్నవరు ఓయమ్మన పలసీమ 50 లక్షలు ఇస్తాం మేము ఆ పేరు ఎత్తండి నేను ఆ పేరుకి వద్దు నేను 50 లక్షలు వద్దు నూరెళ్ళ నా ఊరు ఆ ఊరికే అంకితం అది మట్టికి అంకితం మనుషులకు కాదని చెప్పిన ఈ మంచితనమే ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచుతంటారా అతి మంచితనం ఉండదేమో నీతి గొప్పది కదా అన్న గొప్పది అయితే కానీ కష్టకాలంలో మనకు రావాల్సినవి రాకపోతే ఈ పరిస్థితి ఇలా ఉంటుంది అనుకుంటున్నాను అయితే సో ఇప్పుడు కేసీఆర్ గారు పిలిస్తే పోతారా మళ్ళీ అవకాశాలు కల్పిస్తే కనుక పోకపోవడానికి మాకు పగలన ఏపంతా అట్లే అట్లే ఇప్పుడు ఒక విషయం అన్నా మన ఇంటి బిడ్డ తలనాలు కొట్టి అలిగిపోవచ్చు అంగట్లో కాటగలవచ్చు లాస్ట్కి ఇంటికి వస్తాడు కదా ఎందుకంటే నేను ఇల్లు అని ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్నిషల్ ఫైట్ చేసిన ఆర్నిషల్ అప్పుడే కనుక 10 కోట్లు తీసుకుంటే ఇప్పటికి వడ్డీతో ఎంత భూమి పెడితే ఎంత వాటి ఇవి అవి ఆశించలే ఈ 10 ఏళ్ళు నేను లాస్ అయినందుకు నా కర్మ అనుకుంటుంది నా కర్మ చేతులు వేసుకున్న అంతే ఇక నేను సత్యతీయరా సత్యతీయరా అని అనుకుంటే తదాస్తు దేవుళ్ళు ఉంటారట అట్లా నేను చాలామంది గాయపడ్డ పాట అనుకోవచ్చా వరంగల్ శ్రీనివాస్ ఏం గాయపడలే మదన పడుతున్న పాట గాయం ఏం పడలే ఎందుకంటే వడ్డించకుండా అక్కడ మనం కూడా ఉంటే మన పిల్లలు వెనుక ముందో చూసుకుంటాం కదా లాస్ట్ బంత్ అయిన పర్లేదు కానీ అందరు తింటే సంతోషం ఆ ఫంక్షన్కి మంచి పేరు వస్తుంది
నువ్వు 500 కోట్లు ఇచ్చి పెళ్లి చేసింది కూడా చూడు, బయ్ ఏం పెట్టినరా పోయిన మంచి కూరినే కదా అని కూడా పోతారు. గదే శాశ్వతం. సో చివరిగా మీరు తెలంగాణ ప్రజలకు కానీ మీ అంటే మీరు చాలా క్లోజ్గా పనిచేసిన కేసీఆర్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మనం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అలుగులు వారాలి. నా చిన్నప్పుడు ఎట్లనంటే మా బాయికాడ పోతుంటే బాటలకు నీళ్ళు వచ్చేది, ఇట్లా నడిచిపోతుంటే అడుగులలో నీళ్ళు ఊరేది. వాళ్ళు సాకలొల్లా మంగళొల్లా గౌన్లొల్లా కాదు, నాకు నాకు తెలియదు. ఓ పిల్లగా, ఓ నువ్వు నరసయ్య కొడుకు బొడిసెదిరా మను అని వాడు, బొడిసెదిరా మను అని అదే ముత్తంతున్న పిల్ల మస్తు వాటలు వాడతాడుగా దానికి ఔషధం పెట్టుకొని రెండు షర్ట్లు ఎరుజన షర్ట్లు పీకితే ఇంత కాయ కాల్చి ఆయన పనంత పొడగొట్టుకుని అవి కాల్చి ఒలిచి జీవులు పెట్టి మీరు ఒక్కరిని వస్తాను నిన్ను ఎవరు ఎత్తుకపో రా మీ అవ్వ బాగానే తోలి ధైర్యం చేసి పిల్లగాని అని చెప్పి భుజాలను తెచ్చుకొని పోత కలుమండలు నాకు ఆగబెట్టి తొడగ చూసినట్టు కళ్ళు దాయిచ్చి మీద చూసినప్పటికీ ఇంట్లో తోలిన ఆ పల్లె మళ్ళా గోవుల పొదుగులు సనుబొదుగులు అప్పట్లో ఉండాలి, ఆ మట్టి పరిమళాలు మళ్ళీ నన్ను పిలుచుకుపోవాలని అట్లా కావాలని అందరూ మంచిగా ఉండాలని. మన రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, మనం కలగన్న తెలంగాణ, ఎవరెన్ని కలగన్నారో అవన్నీ తీరాలని నేను కోరుకుంటున్నా, అట్లా తీరితే బాగుంటా అనుకుంటున్నా. ఇప్పుడు మీ నెక్స్ట్ అడుగులు సినిమా ఇండస్ట్రీ వైపు ఉండబోతున్నాయా, మళ్ళీ జానపదమై ఉండబోతుందా, ఇంకా వేరే రాజకీయాల వైపు వెళ్దామనే ఆలోచన? నా జీవితాశయం అయితే సినిమా మ్యూజిక్, నేను ఇప్పటికైనా సత్యవరకు ఒకటనే చేస్తా అని నా అదృష్టం బాగుండి దైవాంశ సంభూతుడు అనుకుంటాను నేను వి సముద్ర గారిని. ఎందుకంటే నాకు నా ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఏం చూడకుంటే నాకు రెండు సినిమాలకు అవకాశం ఇవ్వడం మామూలు గగ్గలం కాదు. ప్లస్ నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. అసలు కొడుకులు బిడ్డలు లేని వాళ్ళకి నేనే కొడుకునే ఉండాలనుకుంటాను. ఆ ఊళ్ళో వాళ్ళకు ఆసరలే అంటే ఆ ఇంట్లోనే తిని ఆ ఇంట్లోనే పండుకోవాలనుకుంటాను. ఇది నేనేదో ఛానల్ ముందు చెప్పడం కాదు, నా బిడ్డల సాక్షి మా అమ్మ సనుబాల మీద చెప్తున్నాను. నాకు ప్రజలకు సేవ చేయాలండి. ఆ దేవుడు నాకు ఏదైనా వరం ఇస్తే దాన్ని బట్టి సేవ చేయాలన్నది, ప్రజల గుండెల్లో ఉండాలన్నది. ఇప్పటికైనా మీరు మీ పంతను మార్చుకుని కొంత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందా? ఇప్పటిదాకా మీరు చేసినటువంటి మీ యొక్క చేసిన మీ పనుల వల్లనే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు, ఇప్పటి నుంచి మీ పంతను మార్చుకునే అవకాశం ఉందా? దునికి దునికి ముఖాలు మోసేతులు వలగొట్టుకొని విరికి విరికి ఎదురొచ్చిన గోడల కల్ల గుద్దుకొని గుద్దుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. ఇక దూకుడు ఉంటుంది నా పంత అన్న పంత ఏముంది దూకుడు అంటే ఇప్పుడు నేను అనేది కదా, ఇప్పుడు మీకు మీరుగా చెప్పుకోవాలి. ఇప్పుడు వరంగల్ శ్రీనివాస్ అంటే ఈరోజు నేను ఇలా స్టూడియోలో కూర్చున్నాను కాబట్టి మీరు పాడుతున్నారు కాబట్టి ఓహో ఇన్ని పాటలు వాడిండా అని నాకు అనిపించింది. అంటే ఆ అంటే దానికి కారణం ఏంటంటే మిమ్మల్ని మీరు కనీసం ప్రజల నా ప్రత్యేకమైన పంత ఏం లేదన్నా, నాకేం నాకు ఎలాంటి విప్లవ బురకలేదు, విప్లవ పాటలు రాసి మెప్పించుకున్నా. నేను మందెచ్చ పాట పాడతాను, ఓ మా దొరకొండాడు మా దొరకొండాడు అని ఎత్తుకుంటారు మందెచ్చ శంకర్ మందేశ వాళ్ళు నన్ను. నేను సింధోల పాటలు పాడతా, వాళ్ళ పిల్లలు ఎక్కువ చూసుకుంటారు, వాళ్ళని మెప్పిస్తా. లంబడోళ్ళ పాటలు పాడతా, లంబడోళ్ళ పాటలు పాడతా. నా లంబడి పెళ్లి సంబంధాలు కూడా వచ్చినాయి. ప్యూర్ లంబడి లాంగ్వేజ్లో పాడడం అనేది ఒక ఎత్తు అయితే మా ఇనిషియల్ బి భూఖ్యారో భానోతో అనుకుని అట్లా పాటలకు న్యాయం చేస్తాను, నా పనే పాటగా బతికిందన్న. మీకు వరంగల్ శ్రీనివాస్ అంటే జనరల్ వరంగల్ అనే పేరును మీరు ఎందుకు పెట్టుకోవడం జరిగింది, అది మీకు ఎవరు బిరుదా ఏమైనా ఇచ్చారా? నేను వరంగల్ నుండి వచ్చేవాడిని, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో పరిచయం అయిన తర్వాత వచ్చిన తర్వాత నేను బయట వరంగల్ శ్రీనివాస్ అని పిలువ సంతోష్ వరంగల్ శ్రీనివాస్ అని పిలువట సంతోష్ అని పిలుస్తాడు. వరంగల్ శ్రీనివాస్ ఎవరా అని నేనే అట్లా వరంగల్ శ్రీనివాస్ అంటే కేసీఆర్ మీకు వరంగల్ శ్రీనివాస్ నామకరణం పెట్టండి. ఇక అది సార్థక నామకరణం అంటే వరంగల్ వరంగల్ చెల్లి వచ్చిన కూడా అంటే ఆ పిలుపు ఫస్ట్ ఆ పిలుపు అందరూ అట్లా ఇక మీకు వరంగల్ శ్రీనివాస్ అనే ఒక నామకరణం వచ్చింది కదా. సో మొత్తానికి మీ జర్నీ అంటే వాస్తవం చూస్తుంటే 1985 నుంచి 92 నుంచి 2001 నుంచి 2014 నుంచి 2023 ఇక ఇప్పటి నుంచి ఇంకొక లాగా ఉంటుందని అనుకుంటున్నాను. 2023 డిసెంబర్ తర్వాత ఇంకొక లాగా ఉంటుందని ఇప్పటి నుంచి కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మరి దాదాపు 3-4 ఫేజ్లు మీరు చూస్తూ ఉన్నారు వాస్తవం. మీరు ఎట్లా ఉంటారు అనుకుంటారు?
నేనైతే అనుకుంటున్నాను మీకైతే అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా రావాల్సింది. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కోల్పోవడం వాళ్ళకు అయితే నిజంగా వాళ్ళ దురదృష్టం అనుకోవాలి. తప్ప మీకే వచ్చినా రాకుండా మీరు ఇలానే ఉంటారు, మీరైతే మారేదైతే లేదు. వస్తే గొప్పగా సేవ్ చేస్తారు, రాకపోయినా ఇలానే ఉంటారు, అంతే కదా. సో అది వాళ్ళ దురదృష్టమే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయినా కూడా నేను రెండు తెలుగు రాష్ట్రాలలో నా పెన్నుకు అద్భుతమైన విలువ ఉంది. ఎస్, నా చాలామంది కళాకారులు పాటలు చేస్తారు. బట్ నేను రాసిన సింగిల్ పర్సన్ పలానైన ఓడిపోయాడు కదంటే అది కాదంట. నేను నా పెన్తో రాసిన చాలామందికి విజయం లభించింది. అట్లా వచ్చిన పైసలు నేనేమి కూడేసుకొని పెద్ద కార్లల్లా అవన్నీ చేయలే. నాకు తోచిన సహాయాలు చేస్తూనే ఉన్నా. నేను సహాయాలు చేస్తా, అందరిని దగ్గర తీస్తా. అది శాశ్వతంగా ఇది ఇంకా పెద్ద కావాలని కోరుకుంటున్నా. అది ఎవరు చూడండి, చూసేలాగా బహిర్గతంగా కనబడేటట్టు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు తమ్ముడు సాయి చంద్ ఉండే, సాయి చంద్ ఉన్నంత కాలం ఒక 10 మందికి అన్నం దొరికింది అద్భుతంగా, వాళ్ళని కాపాడుకున్నాడు. నాకు వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు సహాయాలు చేయాలనే తత్వం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాయి చంద్ కానీ ఎవరు కానీ వాళ్ళ వారసులు, వాళ్ళ వారసత్వాలు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చేస్తూ ఉంటే అదే తోపడుతూ ఉంటుంది. దాచుకునే తత్వం ఎవరికి లేదు. ముఖ్యంగా కళాకారుడు ఎంత పెద్ద బహిరంగ సభ చేసినా కూడా శభాష్ అనిపించుకున్నా కూడా ఆటో కాడి పోయి ఆటోల పైసల కోసం జీవులు దోడుకుంటాడు. అదే కళాకారుని బతుకు. సో మొత్తానికైతే మేమైతే కాలేజ్ టీవీ తరఫున మేమైతే మీకు చాలా అంటే అవకాశాలు రావాలి, మీరు మరొక స్థాయిలో ఉండాలని కోరుకుంటే. ఎందుకంటే మీరుండే స్థాయి ఇది కాదు, మీరు ఇప్పుడు ఉన్నటువంటి జీవించే జీవన విధానం ఇది కాదు, మీరు ఎప్పుడో గొప్ప స్థాయిలో ఉండరు. ఎందుకంటే మీరు పాడిన, మీరు రాసినటువంటి పాటలు, మీరు పాడినటువంటి పాటలు ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్ ఉన్నారు. సో అలాంటి మీరు ఈరోజు ఇంత సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నారు, ఇంతకు మించిన అంటే మీకు అవకాశం రావాలని చెప్పి కోరుకున్నా. దిశగా వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి రచయితలు, కవులు, కళాకారులు, గాయకులు ఎంతోమంది ఉండడం జరిగింది. దానిలో ప్రముఖంగా వరంగల్ సినిమా పేరు అయితే మనం ప్రముఖంగా వింటున్నాం, చూస్తున్నాం కూడా. ఇలాంటి వాళ్ళకు గొప్ప అవకాశం రావాలి. ఆ దిశగా మరి కేసీఆర్ గారు కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలు కావచ్చు, అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వాళ్ళను పోగొట్టుకోవడం మీకే దురదృష్టకరమని నేనైతే భావిస్తున్నాను వాస్తవంగా. సో అలాంటి వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఆ దిశగా కాలేజ్ టీవీ ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో మొత్తానికైతే వరంగల్ సినిమాకు కాలేజీ ఛానల్, కాలేజీ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరూ నిండు మనసుతోనే వరంగల్ శ్రీనివాస్ కాదు వాడు మా బిడ్డ అనుకుని నిండు మనసుతో బ్లెస్ చేస్తే ఖచ్చితంగా బ్లెస్ చేస్తారన్న. ఖచ్చితంగా అందరూ కూడా మరి వరంగల్ సినిమాకు అండగా ఉండి మరి అన్న మరి రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కూడా కోరుకుందాం. ఇది వరంగల్ సినిమాతోటి ధూమ్ధామ్ ఇంటర్వ్యూ. వాస్తవంగా మదన పడుతున్న పాటతోటి ధూమ్ధామ్ ఇంటర్వ్యూ ఇది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.